ఎవరైనా చెప్తాడు ఇటుకే పేర్చి ఇల్లు కడితే తెలుస్తుంది. ఇటుకే ఇటుకే పేర్చి ఇల్లు కడితే తెలుస్తుంది. ఇసిరిన పిల్ల మీద గీతలు ఎన్నైనా గీయచ్చు, ఇసిరిన పిల్ల మీద గీతలు ఎన్నైనా గీయచ్చు, కార్యకష్టం చేసి కండ కరిగిస్తే తెలుస్తుంది. తనది కాకపోతే ఎవరిలాగైనా రాగచ్చు, తనది కాకపోతే ఎవరిలాగైనా రాగచ్చు, తనలాగొస్తే తెలుస్తుంది అసలు తన. కాళ్ళ కట్టెలు పెట్టి కసి తీర్చుకునే వాడికి, కాళ్ళ కట్టెలు పెట్టి కసి తీర్చుకునే వాడికి కాలిన కట్టు మంట వాడికి ఎట్లా తెలుస్తుంది? రేతరనక పగలనక, రేతరనక పగలనక చెమట వచ్చే కష్టజీవి కోటతో అయిందని కూడా ఇంకొకసేపట్లో శ్రీ ఎస్ఎస్ సత్యనారాయణ గారి ప్రాంగణంలోకి వస్తున్నారు. వారు రాగానే జ్యోతి ప్రజ్వలన కాగానే కలిసిపోయిన ప్రారంభమవుతుంది. మధ్యలో గౌరవ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రియతమ సహోదరి కవితంగా గారు వచ్చి ఈ కార్యక్రమంలో మనతో కలిసి ఈ కార్యక్రమ అనుభూతిని పంచుకున్నారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా నిర్విఘ్నంగా అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా జరగాలి అని మనందరి ఆకాంక్ష. దానికోసం మనం అందరం కూడా కొన్ని సూచనల్ని చక్కగా పాటిద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందే మీకు తెలిపినట్టు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి కవి తమ కవితను చదవాల్సిందే, ప్రతిది రికార్డ్ కావాల్సిందే. ఈ కార్యక్రమం ప్రారంభంలో అనుకున్నప్పటి దానికన్నా 31 జిల్లాలో వచ్చినటువంటి స్పందన చాలా గొప్పగా వచ్చింది. గిన్నీస్ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేరే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో కూడా మనం అందరం కూడా భాగస్వాములను కాబోతున్నాం. అలాగే ఈ కవితలన్నీ కూడా సంచికలుగా వస్తాయి కాబట్టి, సంకలనంగా వస్తాయి కాబట్టి మీరు రాసిన సంపూర్ణ కవితని మా తిరుమల శ్రీనివాస ఆర్యకి అందజేయండి. కానీ ఇక్కడ కవిత చదివేటప్పుడు 1 నిమిషం నుంచి 2 నిమిషాల మధ్య మీ కవిత్వంలో ఉన్నటువంటి పంచులు ఇక్కడ మీరు ఆ కవిత్వాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాం. ఉపోద్ఘాతాలు లేకుండా, పరిచయ విశేషాలు లేకుండా శీర్షికను ప్రకటించి వెంటనే కవిత్వాన్ని చదివి పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 100కు పైగా కవులు తమ కవిత్వాన్ని ఇక్కడ ప్రకటించుతున్నారు. కాబట్టి మనకి ఎంత లేటైనా ఇబ్బంది లేదు. ఇక్కడ లింకా బుక్ వారు రికార్డ్ చేసుకోవడానికి ఎంత సమయాన్నైనా మనకు కేటాయిస్తారు. కాబట్టి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నేను చెప్పిన సూచనలు పాటించి మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంగీకరించినట్లుగా చప్పట్లతో మీ ఆమోదాన్ని తెలియజేస్తే నేను సంతోషపడతాను. థ్యాంక్ యూ విమర్శలకు, సాహితీ జిజ్ఞాసులకు మరియు కవిమిత్రులందరికీ నా సాదర అక్షర నమస్సు తెలియజేస్తున్నాను. నాకు స్వల్ప అవకాశం ఇచ్చిన మిత్రుడికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మిత్రులు కనుకలు తీరుదని ఆహ్వానిస్తున్నాను. ఆల్మోస్ట్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ అయి ఉంటాను. ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా చేద్దాం, ఇట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే అదే రోజు అన్న నవీన నాకు అన్న 100% ఇది జీనియస్ బుక్లో కలుగుతుంది అన్న, చేయండి. చాలా ఉన్నాయి, చాలామంది కవులు ఉన్నారు, అందరు ఉన్నారు, సరైన అవకాశాలు లేవు, సరైన ప్రోగ్రామ్స్ లేక అట్లనంటుంది. ఇది కవులకు అవకాశం, అదేవిధంగా జాగృతి కూడా ఇది ఒక మంచి అవకాశం అన్న అని అదేవిధంగా ఆ రోజు నుండి చూసిన నవీనను సింగిల్ మైన్ హ్యాపీ. ఆయన కష్టపడడం చేయడం చూస్తుంటే అద్భుతం. ఆయన నడిచే యంత్రం ఆయన చూస్తే మనం చాలా నేర్చుకోవాలి అన్న, ఇట్స్ అ ఫ్యాక్టింగ్ అన్న. 31 జిల్లాల్లో మీరు మేనేజ్ చేస్తున్నారు, ఒక్కొక్క జిల్లా యాడ్ అవుతూ, ఒక్కొక్క జిల్లా యాడ్ అవుతూ, దానికి కన్వీనర్లను పెడుతూ, వాళ్ళ ఫోన్ నెంబర్లను పెడుతూ, డేట్లు డిసైడ్ చేస్తూ, గెస్ట్లను ఒక 5 గెస్ట్లను డిసైడ్ చేసి ఆ 5 గెస్ట్లను ఒక 6 గెస్ట్లకు చీఫ్ గెస్ట్లుగా పంపి చేసి మెమోటోలు ఫైనల్ చేయడం, షాలోలు ఫైనల్ చేయడం, సర్టిఫికేట్ ఫైనల్ చేయడం అలా చూస్తూ ఉంటే
నవీనన్న టోటల్ ఫస్ట్ డే నుండి లాస్ట్ డే అక్కకు సరైన ఒక వ్యక్తి దొరికిటు అనిపించినారు. ఒక తమ్ముడు, కరెక్ట్ తమ్ముడు, ఏదైతే అక్క కవిత అక్క ఏదైతే చెయ్యాలనుకుంటుందో, ఏ విధంగా వెళ్ళాలనుకుంటుందో, అక్క యొక్క ఆలోచనలను పట్టుకోవడం చాలా కష్టం. అన్న కరెక్ట్ దొరికిటు అనిపించింది. నిజంగా అదే రోజు అనుకున్నా, నిజామాబాద్ లో పెట్టి రోజు మాత్రం మంచి చేయాలంటే దేవేంద్రతో, తిమ్మత శ్రీనివాస ఆర్యతో, కాస్తాన నరేష్ అన్నతో, తెలిసిన మన వాళ్ళందరితో మాట్లాడుతూ అన్న నిజామాబాద్ లో మంచి చేద్దామన్నా అంటే నీకెందుకు సుధా, మేము ఉంటాం సపోర్ట్ అని చెప్పి. అంటే కేవలం హాల్ వరకు, ఈ డెకరేషన్ వరకే నేను చూసుకున్నా. దేవేంద్ర అన్న కర్త కర్మ క్రియ అన్నాడు, కానీ అలా ఒకటే నాది, కర్తలో కర్మలో క్రియలో ఒకటే నాది ఉంటుంది. మిగతా రెండు తిమ్మత శ్రీనివాస ఆర్యకు, దేవేంద్ర అన్నకు, కాస్తాన నరేష్ అన్నకు పోతాయి. ఎందుకంటే వాళ్ళే కవుల లిస్టు ఫైనల్ చేసారు, వాళ్ళే కవుల ఫోన్ నంబర్లు ఫైనల్ చేసారు. పుష్పప్రసాద్ అంట మా తెలంగాణ రచయితల సంఘం రేహాన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యువజన జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఒకటి చేర్ పక్కటి శ్రీ పుష్పప్రసాద్ గారి, వారు కూడా చాలా వర్క్ చేశారు. ఆల్మోస్ట్ ఈ 107 కవులలో ప్రతి అందరికి 107 కవులకు తను మాట్లాడడం, పర్సనల్ మెసేజ్ చేయడం, అందరికంటే ఎక్కువ కష్టపడేది 107 మందికి నాకు తెలిసి, అందరికి తెలుసు. ఈ 111 అనుకుంటా, ఈ 111 కవులకు ప్రసాదన ఫోన్ వచ్చింది అందరికీ. ఇది ఏ ఒక్క మనిషితోనో చేసేదో కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. నిజామాబాద్లో మాత్రం కవుల మధ్యలో మంచి కోఆపరేషన్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఒకళ్ళకు పోతదా క్రెడిట్ అనేది, క్రెడిబిలిటీ అనేది లేదు సార్. సాయి కొండలేని ఫోన్ మాట్లాడిన వాళ్ళు, సాయి అండ్ కొండల రెడ్డి కూడా మొత్తం ఈ 11 మందికి 11 నుండి ఫోన్లు చేస్తూ అందరికీ కన్నెల రాజేశ్వర్ గారు కూడా. సో ఇదంతా ఇవ్వాల ఈరోజు ఈ కవులు అందరూ ఇక్కడ రావడానికి కారణం ఇది. ఇట్స్ అ టీమ్ వర్క్ సార్, ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ వర్క్. అండ్ అన్న నవీనన్న చేస్తున్న కష్టం నేను కళ్ళ నిలుస్తున్నాను, మామూలు విషయం కాదు అది. వాస్తవాలు ఎందుకంటే నేను డైలీ అన్న అది వాట్సాప్ లాస్ట్ సీన్ చూడండి, 1:40, 2:00 అట్లా ఉంటుంది ఆయన క్యాలెండర్లో డేట్ మారుతాయి కానీ పడుకోడు. డైలీ 1:40, 2:00 ఒకరోజు అయితే నైట్ 1:40 కదా మరి సార్ కూడా ఆన్లైన్ ఉంటారు, నేను అది కూడా వండలేను. ఓకే ఫైనల్ పేరు ఫైనల్ అయిన రోజు అందరూ ఈ పేరు వాళ్ళు, మీరు ఎట్లా అంటే మీరు పడుకోరు ఎదుటి పడుకోండి. ఆ పేరు ఫైనల్ చేయడం కూడా అంత ఆషామాషిగా తీసుకోలేదు. ఈ కవితాంజలి పేరు కూడా అన్న లాస్ట్ మూమెంట్ వరకు, లాస్ట్ కవిత అక్కడ లాస్ట్ డే మన ఫస్ట్ డే సిద్దిపేట తెల్లారు ఉండే సాయంత్రం ఉండే 9 to 12:40 ఫైనల్ అయింది పేరు. పాపం పిల్లలు ట్రెండి క్రియేషన్స్ నరేష్ సురేష్ కూడా ఆ నైట్కు ప్రింటింగ్ చాలు చేసేరు, మన మెమోటర్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఏదైనా కానీ. సో ఈ విధంగా అందరూ నిజామాబాద్ మటోకు టీమ్ వర్క్ టోటల్ వర్క్ మాత్రం అక్క ఆలోచన కదా నవీనన్నకు, నవీన లాంటి ఒక మనిషి ఉంటే ఎటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. సో వన్స్ అగైన్ వీళ్ళందరూ వచ్చిన కవులందరికీ, పెద్దలందరికీ వాళ్ళ పెద్దలందరికీ కూడా వెల్కమ్ చెప్తూ పాదాభివందనం. అండ్ నాతోటి వాళ్ళకు హార్ట్లీ వెల్కమ్, అండ్ నాకంటే చిన్న వాళ్ళకు మై బ్లెస్సింగ్స్. సో థ్యాంక్ యూ అందరూ అక్క మీద ప్రేమతో, జాగృతి మీద ప్రేమతో. ఎందుకంటే సిద్దిపేటలనే కవులు కవుల కార్ఖానా లాగా సిద్దిపేట ఉంటుందనే ఒక నానుడి, అక్కడ 116 కవులు చదివారు, శుద్ధం ప్రవర్తది 116 తాగుతారని హోప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ నన్ను కవిగా మార్చి, నన్ను ప్రతి క్షణం ఈ వెన్నంటి ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ జాగృతిలో కూడా రాకపోవడానికి కారణమైన ఎన్నిటికీ సొంత అనగంటే ఎక్కువ ఉన్న కనపూరి దేవేంద్రన్న పాదాలకు కూడా మళ్ళొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన సభకు అధ్యక్షత వహించిన నరాల సుధాకర్ గారు, గణపతి దేవేంద్ర గారు బహుశా అధ్యక్ష భాగస్వాములై సభా కార్యక్రమాన్ని నియంత్రిస్తున్నారని అనుకుంటున్నాను, కాబట్టి ఇద్దరిని సంబోధిస్తున్నాను. తర్వాత ఈరోజు ముఖ్య అతిథి ప్రముఖ కవి, మా ప్రముఖ ప్రియతమ కవి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్వి సత్యనారాయణ గారు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి
ఈ కార్యక్రమాన్ని నిర్మాత నవీనాచారి గారు, ఇంకా అనేక విధున్న మిత్రులు సోదరి అందరికి కూడా పాల్గొనబోతున్నటువంటి కవులు సదస్సులు అందరికీ కూడా నా నమస్కారాలు. నిజామాబాద్లో ఈ గొప్ప కార్యక్రమం జరుగుతుంది. నిజామాబాద్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జాతి భావం, తెలంగాణ కంతకుంద హైదరాబాద్ రాష్ట్రం అనే పేరుని, ఒక తెలంగాణ అనే పేరు ప్రతిపాదించి కవిత్వంలో దాన్ని ప్రస్థానించి తెలంగాణ జాతి భావాన్ని పుటమలింపజేసిన మహాకవి దాసరి జైలులో గడిపినటువంటి ఒక గొప్ప ప్రదేశం ఈ నిజామాబాద్ జిల్లా. అదేవిధంగా ఆయనతో సహా వట్టికోట ఆళ్వార స్వామి ఒక గ్రంథాలను కూరగాయలాగా గంపలలో అమ్మి ఇక్కడ కవిత్వ వ్యాప్తికి సాహిత్య వ్యాప్తికి కృషి చేసినటువంటి మహనీయుడు వట్టికోట ఆళ్వార స్వామి జైలులో గడిపిన ఒక గొప్ప క్షేత్రం ఈ నిజామాబాద్ జిల్లా. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. మంజీరా, గోదావరి, హరిద్వార నదుల యొక్క అపూర్వమైన సంగమం ఇక్కడ మనకు కనబడుతుంది. అదేవిధంగా తొట్ట తొలి ఆంధ్ర మహాభారత కర్త పంపన ఇక్కడ విహరించినటువంటి ప్రదేశం ఇది. ఈ విధంగా అనేక ప్రత్యేకతలు కలిగిన అశ్వక రాజ్యం, అశ్వక రాజ్యంలో మొట్టమొదటి ఇప్పుడు అక్కడ ఏదో సినిమా తీశారు కానీ బాహుబలి ఇక్కడే ఉన్నాడని ఇటీవల చారిత్రకులు ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప అనవరతమైన సాహిత్య చరిత్ర కలిగినటువంటి గొప్ప జిల్లా నిజామాబాద్. ఈ జిల్లాలో సాహిత్య స్పృహ ఉందంటే అతిశయోక్తి కాదు, ఖచ్చితంగా మరి సాహిత్య స్పృహ ఉంటుంది. ఆ సాహిత్య స్పృహతో కవులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేశారు. ఒకప్పుడు తెలుగు కవి, ముఖ్యంగా తెలంగాణ కవి తన అస్తిత్వాన్ని తన మార్గాన్ని ఎన్నుకోవడానికి చాలా పదార్థమైనటువంటి ఒక సన్నివేశం మనకు ఉండేది. 1990 ప్రాంతంలో తెలంగాణ కవి తను ఏం రాయాలో అర్థం కాని పరిస్థితి. అంతకుముందు 84-85లో వచ్చినటువంటి స్త్రీవాదం, దళితవాదం, మరి ఎన్నో రకాలైన వ్యక్తీకరణలను తెలుగు సాహిత్యంలో తీసుకొచ్చినప్పుడు తెలంగాణ కవి అప్పుడు తనంతా వెతుకున్నాడు. వచ్చినటువంటి అన్ని వాదాలతో కరచాలని చేశాడు. అన్ని వాదాలు తనవి తనగా భావితలు కలిసినప్పటికీ తను తనకంటూ పలకవలసినటువంటి ఒక మార్గం ఉంది, పలకవలసిన ఒక శబ్దం ఉంది అని తెలంగాణ కవి తనకు తనంతా తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కారణం. అప్పుడు తెలంగాణ కవి చేసిన విషయం ఏంటంటే ప్రధానంగా సరే ఉద్యమ తీవ్రూపం ధరిద్రలేదు, ఉద్యమ భావజాలు రాకపోయినప్పటికీ తెలంగాణ జాతి స్పృహను, తెలంగాణ సంస్కృతిని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ వచ్చారు. మన ఎస్వీ సార్తో సహా అప్పటికి వాళ్ళందరూ కూడా ఈ పని చేసుకుంటూ వచ్చింది. కాబట్టి వాళ్ళ నమ్మిన వాదాలు ఉన్నాయి, అవి ఉన్నప్పటికీ ఈ తెలంగాణ వాదాన్ని కానీ దాన్ని అనుసంధానం చేసి మరి అటువంటి కవిత్వాన్ని సృష్టిస్తూ వచ్చింది. తర్వాత మారిపోయి 2000 ఈ తెలంగాణ రాష్ట్ర స్పృహ, తెలంగాణ రాష్ట్రాధిత్వానికి మూలమైనటువంటి ఉద్యమం కూడా మారింది. దీంట్లో కవులు సాహిత్యవేత్తలు ఎంత గొప్ప కృషి చేసిందో మనకు తెలియదు కాదు. సరే మన కళ సాకారమైంది, తెలంగాణ వచ్చింది, అయినా కళ ఇంకా మిగిలే ఉందని, మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ పునర్నిర్మాణంలో సాహిత్యవేత్తలు కవులు గొప్ప భాగస్వామి, ఉద్యమంలో భాగస్వాములు అయినట్టే ఇప్పుడు కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశించి ఈ రకంగా సాహిత్య స్పృహను అన్ని జిల్లాల్లో ప్రవహింపజేయాలనే ఉద్దేశం కొద్ది ఇటువంటి మహత్తర కవితా యజ్ఞాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ సరే ఇప్పుడు మనకు చాలామంది ఒకప్పుడు ఉద్యమం జరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ ఉద్యమంలో అప్పుడే విప్లవ సాహిత్యాలతో సహా ఏ ఉద్యమంలో కూడా ఎక్కడైనా ఒక ఈశ్వరిక సెన్స్ కొంచెం తక్కువే పరిస్థితులు మనకు కనబడతాయి, అప్పుడు కూడా ఉంటాయి ఈశ్వరిక సెన్స్ తక్కువైపోయి మరి అటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. అయినా ఇప్పుడు అటువంటి ఈశ్వరిక సెన్స్ నిర్మాణ పద్ధతులు మనం నేర్చుకొని మరింత ఉత్సాహంతో ఈ కవిత రంగాన్ని సస్యశ్యామలం చేయడానికి మనం దోహదం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కవిత్వులందరూ కూడా సాహిత్యంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఇది ఒక తరగతి గలాగా, ఒక అభ్యాసానికి ప్రాతిపాదికలుగా భావించి ఈ యొక్క ఉత్సాహాన్ని కొనసాగించి మరి మంచి కవులుగా, మంచి తెలంగాణ కవులుగా పరిణితి చెంది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు అందరినీ అభినందిస్తూ నాకు ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
అందకూర్తి కార్యక్రమంలో బాగా బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అటెండ్ కావాలని చెప్పి విచ్చేసిన తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కవి సమ్మేళన కార్యక్రమంలో భాగంగా మరి ఆదేశాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న పెద్ద నవీన గారు మరి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. మరి అన్నగారు ప్రతిరోజు మరి ప్రతి ఒక్క జిల్లాకి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా కొనసాగిస్తున్నందుకు తెలంగాణ నిజామాబాద్ జాగృతి పక్షాన అక్కగారికి మరియు నవీన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమావేశమైనటువంటి అందరికీ కూడా నిజామాబాద్ తెలంగాణ జాగృతి సాహితీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి కవులందరికీ కూడా నిజామాబాద్ జాగృతి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అక్కగారు ఏదైతే ఈ కవి సమ్మేళనాన్ని మా తెలంగాణ జాగృతిలో ఒక వింగ్ ఏర్పాటు చేశారో మరి ఆ వింగ్లో భాగంగా మా నిజామాబాద్ లో సాహిత్య విభాగం జిల్లా మరి కన్వీనర్ శ్రీనివాస ఆర్య గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చక్కటి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి నెల మాస కవిత్వం అని చెప్పేసి మరి శ్రీనివాస ఆర్య గారు మరి ప్రతి నెల ఒకసారి కాకుండా 2-3 సార్లు ప్రతి ఒక్క స్కూల్లో కవి సమ్మేళనం పెట్టి మరి చిన్న స్కూల్ విద్యార్థులకు కూడా ఈరోజు కవిత్వాల పట్ల మంచి అవగాహన నేర్పిస్తున్నందుకు మరి మా శ్రీనివాస ఆర్య గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సారీ, నేను కొద్దిగా మాకు రేపు కందకుర్తిలో వైద్య శిబిరం ఉంది కాబట్టి అక్కడ ఏర్పాట్లో ఉన్న నేను కొద్దిగా లేట్ రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో అక్కడ కూడా రాబోతా ఉన్నారు. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మా నవీనన్న గారికి, మా సాహిత్య బృందం నిజాం, గత 3-4 రోజుల నుంచి కష్టపడుతున్నటువంటి మా రాష్ట్ర కార్యదర్శి నారాయణ సుధాకరణ గారికి, మరియు మా అన్న హరితరతేతర సంఘం అధ్యక్షులు గణప్ర దేవేంద్రన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. ప్రవృత్తి సాహిత్యమైన ఇవి రెండుని లంకె వేసి తనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, తనకున్నటువంటి సాహిత్య జిజ్ఞాసను మేళవించి కవితక ఆశయాన్ని ముందుకు నడిపించడంలో మొదటి సైనికుడిగా ఉన్న తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి గారు ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, 4 దశాబ్దాల తెలుగు సాహిత్యంపై బలమైన ముద్ర వేసినటువంటి సాహితీ సేద్యం చేస్తున్నటువంటి గౌరవనీయులు, తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి మానేసి ఎస్వి సత్యనారాయణ గారు, అదేవిధంగా నాకు మొదటి నుంచి కూడా సహకరిస్తున్నటువంటి ఈ జిల్లా మిత్రులు, జాగృతి కవితాంజలి రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్నప్పటికీ కూడా టైంకు అక్కడికి వెళ్ళడం నాకు కష్టం కాదు, కానీ ముందు జరగాల్సిన పని చేయడమే గొప్ప. టైంకు రావడం, వేదిక మీద కూర్చోవడం నాకు పెద్ద కష్టమైన పని కాదు, అది ఏదో గొప్ప కూడా కాదు. కానీ నిజంగా కూడా ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా మొదటి నుంచి నాతో పాటు సహకరిస్తూ బ్యాక్గ్రౌండ్ వరకే ఇంపార్టెంట్, మనం చూస్తున్నాం చాలా కార్యక్రమాలు వెనక చాలా పని ఉంటుంది, కనిపించేది ఉంటుంది, కనిపించేది ఒక్కరోజు ఒక హాఫ్ డే పని మాత్రమే ఉంటుంది, కానీ కనిపించేది కూడా వారాలు వారాలు ఉంటుంది. ఒక ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి పనిచేస్తున్నప్పుడు, ఆ ఎక్కువ మంది కవులైనప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది. అట్లా నాకు మొదటి నుంచి సహకరిస్తున్నటువంటి పెద్దలు ఈ జిల్లా నుంచి నారాయణ సుధాకర్ గారు, మన జాగృతి రాష్ట్ర కార్యదర్శి గారు, అట్లానే గణపురం దేవేందర్ గారు, వీరిద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ట్రెడీ క్రియేషన్స్ నరేష్, సురేష్ ఇద్దరు అన్నదమ్ములు, వారికి కూడా మా అన్న సాహిత్య విభాగం నిజామాబాద్ జిల్లా కమిషనర్ తిరుమల శ్రీనివాస ఆర్య గారు, వీళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయి కేవలం నిజామాబాద్ పనులు చేయడమే మాత్రం కాదు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమానికి కూడా మొదటి నుంచి కూడా సహకరిస్తూ వస్తున్నారు. దానికి ఏదో అవసరం ఉన్నా కూడా ఇక్కడ నుంచి పంపించడము, ఆయా జిల్లాలకు పంపడం, ఇదంతా కూడా చాలా ప్రసారమైనటువంటి కార్యక్రమం బాహుబలి సినిమా తీసినట్టుంటుంది. అయినా కూడా వాళ్ళు నిజంగా కూడా కష్టం అనుకోకుండా ప్రతి దాన్ని మాతో పాటు ముందు నడుస్తున్నటువంటి వ్యక్తులు, కనిపించేది నేనైనా నా యొక్క వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో పాటు అయినప్పుడు శ్రీలక్ష్మి గారు, సోదరిమణి, చక్కనే మామిడి హరికృష్ణ గారు, తర్వాత పెద్దలు సిద్ధారెడ్డి గారు, సిద్ధారెడ్డి నందిని సిద్ధారెడ్డి సార్, తర్వాత నాగేశ్వరం శంకరం సార్, వీళ్ళందరూ కూడా సూచనలతో ఇవాళ జాగృతి ఈ బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతంగా ముందుకు పోగలుగుతున్నది.
వారందరికీ కూడా మనస్ఫూర్తిగా వేదిక సాక్షిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ జాగృతి కార్యక్రమం తీసుకోవడం యొక్క నేపథ్యాన్ని వివరించాలనుకుంటున్నాను. తెలంగాణ ప్రాంతంలో అనేక రంగాలతో పాటుగా అన్ని వృద్ధులు, అన్ని కులాలు, అన్ని కులవృద్ధులు కూడా ఈ గడిచిన 50 ఏళ్ల కాలంగా నష్టపోతూ వస్తున్నాయి. ఒకటి రెండు కాకుండా సమస్త కులాలు సభ్యులవన్నారు దోపిడీ కురండి. మన ప్రాంతంలో అభివృద్ధి వెనక్కు నెట్టేయబడ్డది, ఈ ప్రాంత కవులు కళాకారులు విస్మరించబడ్డారు, మన సంస్కృతి సాంప్రదాయాలు తొక్కివేయబడ్డాయి. ఆ నేపథ్యం నుంచి తెలంగాణను సాధించుకున్న ఈ తరుణంలో ఎట్లా అయితే ఆంధ్ర మతాన్ని పూముకొని తెలంగాణలో కవులు లేరు అని ప్రకటించారో ఆ రోజు ఆంధ్ర కవులు అంటే తెలంగాణలో కవులున్నారు, కవి ప్రకాండులకు సత్కారం నుంచి పూదవులు ఉన్నారు అని తెలంగాణ కవిత అహంకారాన్ని చేసినటువంటి నేల ఈ తెలంగాణ నేల. దాదాపు ఎట్లాంటి వాహన సదుపాయాలు లేని కాలంలో, పోస్టులు కూడా అన్ని ఊళ్ళకు లేని కాలంలో, తంతి తపాల సౌకర్యాలు లేని కాలంలో ఆ కాలంలోనే సురవర ప్రతాపరెడ్డి గారు దాదాపు 300 పైచెట్లు కౌల రక్షణతోని గోల్కొండ కౌల సంచిక వేసి ఆంధ్ర మదాన్ని అనచడానికి వాళ్ళ మొహాన కొట్టినటువంటి ఈ గడ్డ మీద తెలంగాణను సాధించుకున్న ఈ శుభ తరుణంలో ఒక మహా సాహితీ యజ్ఞానికి తెరలేపింది తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ సేనాని మా అక్క మనందరి ఆత్మీయ సహోదరి శ్రీమతి కల్వకుంట కవిత. ఎట్లా అయితే బతుకమ్మయ్య విశ్వపీఠం మీద ప్రతిష్ఠించడంలో తెలంగాణ జాగృతి కానీ కవితగా కానీ విజయం సాధించడం, అదే స్ఫూర్తితో తెలంగాణ సాహిత్యాన్ని భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో కూడా నిలబెట్టే దిశగా ఒక గొప్ప ప్రయత్నానికి వారు అంకురార్పణ చేసిండ్రు. ఆ అంకురార్పణ జరిగిన కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణ జాగృతి కార్యకర్తలు, జిల్లా కార్యవర్గాలు చాలా ఇంట్రెస్ట్తో చాలా కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఆ మహాయజ్ఞంలో భాగమైన ప్రతి సాహిత్యమూర్తి, ప్రతి కవి కూడా తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ పక్షాన నేను కృతజ్ఞతలు, ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఈ కార్యక్రమం చేసే ముందు ఒకసారి కేంద్ర సాహిత్య అకాడమీ సెక్రటరీ కేఎస్ రావు గారితో ఒకసారి నామిడి హరికృష్ణ గారు మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి ప్రక్రియ ఎప్పుడైనా జరిగిందా అని ఆయన అన్నాడు. 140 మందితో మీరు కవుల సంచిక వేసిండ్రు తెలంగాణలో. తెలంగాణ కొత్త రాష్ట్రం, మొన్ననే అంత పెద్ద సంచిక వేసారు ప్రభుత్వం నుంచి. ఇవాళ మళ్ళా దాదాపు 2000 మంది కవులతో ఒక గొప్ప కవి సంఘ కవిత సమ్మేళనం జరపడం, అందులో దాదాపు 1000 పైచులకు కవుల ఎంపిక చేసిన రచనలతో ఒక మహా సంకలనాన్ని తీసుకొచ్చే ఈ ప్రక్రియ ఏదైతే చాలా గొప్పది. ఇంత పెద్ద బృహత్కరణ మీరు తలకెత్తుకున్నారు. పసిగుడ్డు లాంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని చాలా ఆశ్చర్యమైనటువంటి ఒక సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవడమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం మాత్రమే కాదు, ఇవాళ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ఉద్యమం కానీ ఆకాంక్షించుదో అవన్నీ కూడా మనం నిజం చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఆ సందర్భంలో తెలంగాణ జాగృతి మీ అందరితో పాటు కలిసి నడుస్తుంది. మీ అందరి ఆకాంక్షలను నిజం చేయడానికి మీ అందరితో పాటు కలిసి తెలంగాణ జాగృతి ఎప్పటికీ పనిచేస్తూ ఉంటుందని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భావించి, శ్వాసించి ముందుకు సాగుతున్నటువంటి మహోన్నత సాహితీ మూర్తి, ప్రతిక్షణం ఈ భాష జీవంగా ఉండాలని, తరతరాలకు అమృతంలా అందించాలని, ఒక యజ్ఞంలాగా, ఒక యజ్ఞధారిలాగా ముందుకు సాగుతున్నటువంటి మహోన్నత మానవతా మూర్తి సార్, నిజామాబాద్లో కార్యక్రమం ఉంది రావాలి అనగానే ఎంతో ఇష్టంతో, తన బిడ్డల మీద ప్రేమతో ఒక తల్లి ఎంత ఇష్టంతో వస్తుందో అంత ఇష్టంగా నిన్న సాయంకాలాన్ని సాధ్యం చెప్పడం జరిగింది. అంత ఇష్టంగా ఒప్పుకొని ఈరోజు ఎన్ని పనులున్నా సరే అవి చకచకా ముగించుకొని మనందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారు. వారి సందేశం మనకు ఒక తరగతి పాఠం అవుతుంది. వారి ఆదేశం తెలంగాణ సాహిత్యానికి దిక్సూచి అవుతుంది. వారే ఎస్వి సత్యనారాయణ గారు. మరి వారికి ఒక్కసారి గట్టిగా సత్కర్మతో మన అభివాదాలను తెలియజేస్తూ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ శ్రీ సత్యనారాయణ. తడిసినప్పుడు ఎంత అయోమయ స్థితి ఉంటుందో, మాట్లాడటం వీలు కాని స్థితి ఉంటుందో, అలా ఉంది నా పరిస్థితి. ఎందుకంటే ఒక నెల క్రితం నిజామాబాద్ సాహిత్య మిత్రులు
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారని నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మేము మాట ఇచ్చాం వస్తున్నామన్నాను. ఈలోగా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, గొంతు అసలు పలకట్లేదు. అక్కడికి నాగేశ్వరం శంకరం సిద్ధన్నా నువ్వు ఊరికి రా, వచ్చి మౌన సందేశం ఇచ్చి సన్మానం తీసుకొని పొమ్మని అన్నారు. సరే బాగానే ఉంది కానీ దారి పొడుగుతా. దేశపతి శ్రీనివాసు, నందిని సిద్ధారెడ్డి, నాగేశ్వరం శంకరం మాట్లాడుతూ ఉంటే నేను కూడా రెండు మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం సాధ్యం కాదు. అందుకని ఏమి అనుకోవద్దు అని అప్పుడు ఇగ్గొట్టాను కనుక ఇప్పుడు విధిగా ఈ కార్యక్రమానికి ప్రేమతో వచ్చాను, చాలా ప్రేమతో. ఎందుకంటే కవితక్కను నన్ను పరిచయం చేసిన ఇద్దరు ఆత్మీయ మిత్రులు వేదిక మీద ఉన్నారు. ఒక నవీన్ ఆచార్య గారు, ఇంకోటి గణపతి దేవేంద్ర. మా శ్రీమతి భారతి ఇవాళ నమస్తే తెలంగాణలో గ్రంథాలయాలు నిర్మించే వ్యాసం రాసింది. మనందరం కవిత మంచి అభిమానులము. భారతి ఆమెకు వీరాభిమాని, అభిమానిగా వీరాభిమాని. ఆమె ఆత్మీయం అనే ఒక పుస్తకాన్ని సంకలనం చేసి కవితమ్మతోనే ఆవిష్కరింపజేయాలని రెండు మూడు సార్లు టైం వాయిదా పడినా పట్టు వదలకుండా నవీన్ని తర్వాత మన దేవేంద్రని పట్టుకుని ఆమె చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ అమృత హస్త స్పర్శ మూలంగా 1000 కాపీలు అయిపోయినాయి. 12 పదం కూడా ఉన్నాయి నిన్న లెక్క పెడితే. ఆత్మీయ పుస్తకం, ఒక పుస్తకం 1000 కాపీలు కేవలం 2 ఏళ్ల వ్యవధిలో చాలా కష్టం. మిత్రులారా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎవరు పడితే 24 గంటలు ప్రసంగం చేస్తున్నాను, 24 గంటలు నాట్యం చేస్తున్నాను, 24 గంటలు పాటలు పాడుతున్నాను అని ఒక ఎంట్రీ పంపించి ఆ 24 గంటల్లో దాదాపు 4 గంటలు మధ్య మధ్య విశ్రాంతి తీసుకొని ఆ రికార్డ్ తెచ్చుకుంటూ ఉంటారు. నా కంప్లైంట్ మామిడి హరికృష్ణతో ఉన్నది. అద్భుతాలు చేస్తూ ఉంటాడు. తంగడు పూల మీద 200-300 మంది కవులతో కవిత్వం రాయించాడు. ప్రపంచ చరిత్రలో ఒక పుష్పము పైన ఇంతమంది స్పందించి రాయడం లేదే. గులాబీ పువ్వు పైన, కాశ్మీర్ పైన, మల్లె పువ్వు పైన, ఏ పుష్పము పైన ఇంతమంది స్పందించలేదు ప్రపంచ చరిత్రలో. ఆ పని చేసింది. అట్లాగే ఇప్పుడు నేను నవీన్ ఆచార్యకి ఆదేశిస్తున్నాను కూడా, మా తమ్ముడు కోరుతున్నాను, నన్ను ఆదేశిస్తున్నాను, సెండ్ అన్ ఎంట్రీ ఇమీడియట్లీ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఒక కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రం 31 జిల్లాలలో కవి సమ్మేళనాలు నిర్వహించి 2000 మందికి పైగా మా దగ్గర కవులు ఉన్నారని నిరూపించడం కంటే ఎక్కువ రికార్డు ఏముంటుంది నేను అడుగుతున్నాను. ఏ దేశంలో కవుల సంఖ్య పెరుగుతుందో ఆ దేశంలో నేరస్తుల సంఖ్య తగ్గుతుంది అని నా విశ్వాసం. కవి చాలా సున్నితమైన హృదయ స్పందన కలిగిన వాడు. కవి చాలా అద్భుతమైన మేధో స్పందన కలిగిన వాడు. అంటే కవికి రెండు ఉంటాయి, దిల్ ఔర్ దిమాగ్, రెండు ఉంటాయి. హృదయం ఉంటుంది, మేధో ఉంటుంది. చాలా మందికి ఇది ఉండదు. వాడు మహాగణిత పండితుడు ఉంటాడు కానీ హృదయ చలనం ఉండదు. గొప్ప భావకుడు ఉంటాడు, వారికి పాండిత్యం ఉండదు. కానీ కవి ప్రతిభ, విత్పత్తి, అభ్యాసం, ఈ మూడింటి సముచిత సమన్వయం కవి. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో 31 జిల్లాల్లో 2000కు పైగా కవులను అలా అన్వేషించి పట్టుకున్న ఘనత తెలంగాణ జాగృతికి దక్కింది. నేను దాదాపు 30 ఏళ్లుగా అభ్యుదయ రచయితల సంఘానికి నాయకుడిని. నేను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. అంటే ఒక మహాసంస్థ
దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన అభ్యుదయ రచయితల సంఘము చేయని పనిని తెలంగాణ జాగృతి చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను 2000 మందిని సేకరించలేదు, నేను కన్ఫెస్ చేస్తున్నా వేదిక మీద. కాబట్టి చాలా మంచి పని. సెండే అపీల్, సెండే రిప్రజెంటేషన్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. మన దగ్గర తెలంగాణలో ఉన్న సమస్య ఏమిటంటే ఎక్కువ పని చేస్తాము, తక్కువ కీర్తి కోసం ఆశిస్తాము. అదే గోదావరి కోస్తా జిల్లాల వాళ్ళేమో తక్కువ పని చేసి ఎక్కువ కీర్తిని ఆశిస్తారు. నాకు 30 పేజీలు 40 పేజీల పుస్తకం రాసిన వాడు కూడా గుంటూరు నుంచో లేకపోతే కాకినాడ రాజమండ్రి నుంచో మా విశ్వవిద్యాలయానికి, మా ఇక్కడ 10th షెడ్యూల్లో ఉంది, మొత్తం 2 రాష్ట్రాలు మావే, 30-40 పేజీల పుస్తకం రాసిన వాడు కూడా సార్ నాకు అవార్డు ఇస్తారా, నాకు గౌరవ డాక్టరేట్ ఇస్తాడా అని అడుగుతున్నారు. వచ్చి 30-40 పేజీలు రాసినాడు, 30-40 పుస్తకాలు రాసినాడు తెలంగాణ వాడు, ఒక్కరు రాలేదు నా దగ్గరికి. మేము దేవులాడు వెతికి పట్టుకుంటున్నాము. నందిని సిద్ధారెడ్డి గారికి 1,00,000 రూపాయలు విశిష్ట పురస్కారం మేము వెతికి పట్టుకున్నాము. ఆయన ఏమి మాకు భయపడ కూడా పంపలేదు, దేవులాడు పట్టుకుంటున్నాము. కాబట్టి మొహమాటం ఎక్కువ, ఈ మొహమాటం వద్దు. ఇంకా మన రాష్ట్రం వచ్చింది, మొహమాటం వదిలిపెట్టి గిన్నిస్ బుక్ వైపు వెళ్దామని ఒక మాట చెప్తున్నాను. ఇంకొకటి, చాలామంది అడుగుతూ ఉంటారు ఉర్దూ ముషాయిరా హిందీ కవి సమ్మేళనం జరిగినప్పుడు ప్రేక్షకుల నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది, తెలుగు కవి సమ్మేళనం జరిగినప్పుడు ఎందుకు రాదు అని అడుగుతూ ఉంటారు చాలామంది. వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తాను, ఏమైనా నచ్చిన ఒక మాట కనబడితే మక్దూమ్ జన్మదినం నాడు చార్మినార్ వేదికగా చేసుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ముషాయిన జరిగింది. అర్ధరాత్రి 2:30 దాకా 10 నుంచి వేదిక పైన కవితగా ఉన్నారు, నేను కూడా ఉన్నాను, అట్లాగే మక్దూమ్ కొడుకున్నాడు, మా నవీన్ కూడా ఉన్నాడు. చల్లటి చలి, డిసెంబర్ మాసమేమో మక్దూమ్ జన్మదినం, వాళ్ళు అంత రాత్రి ప్రతి కవిని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మొనిమాటలు లేదు, ఆమె అక్క అరెస్ట్ అయిపోయింది. నేను అనుకున్నాను ఆమె కాసేపు ఉండి ఇంకా గంటగంటన్నర వెళ్ళిపోతారేమో అని, కానీ వారి స్పందన కానీ వారి ఆకర్షణ శక్తి కానీ, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఉర్దూ ముషాయిరాను పొగడడానికి కాదు, తెలుగు ముషాయిరా కూడా అంతే రసవంతరంగా కొనసాగాలని చూశాను. స్పందించాల్సి వచ్చినప్పుడు స్పందించడం, ఒక కవి బాటలో ఏదైనా ఒక ఝలక్, ఒక చమక్కు, ఒక పంచ్ కనపడ్డప్పుడు దాన్ని మనం ప్రశంసించడం మనం అలవాటు చేసుకుందాం. అప్పుడు మన కవితలో పంచ్ కనపడితే వేరే వాళ్ళు ప్రశంసిస్తారు. ఎదుటివాడి కవిత్వం బాగా ఉన్నప్పుడు కూడా మనం సంతాప సూచకంగా మౌనంగా ఉంటే మన కవిత్వానికి కూడా అదే రెస్పాన్స్. అందుకని ఏంటంటే స్పందన ఇప్పుడు చూడండి ఎంత హాయిగా నవ్వుతున్నారు. కాబట్టి మంచి రెస్పాన్స్ అందిద్దాము ఒకటి. రెండవది, ఎక్కువగా చాలామంది మా కాంచనపల్లి, మా ఆర్య వీళ్ళందరూ చాలామంది ఏమో ఇప్పటికే బాగా రాస్తూ ఉన్నారు. మాకు మా శిష్యురాలు, ప్రత్యక్ష శిష్యురాలు త్రివేది ఉన్నది ఇక్కడ, ఎంఏలో నా డైరెక్ట్ స్టూడెంట్, ఇప్పుడు నిజామాబాద్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్. అట్లాగే మా సోదరి ఉంది భద్రజ్యోతి. అందుకే మిత్రులారా, చాలామంది యంగ్ రైటర్స్ ఉన్నారు. నవీన్ ఆచార్య ఒక మాట అన్నాడు, మీకు టైం పాబంది లేదు, ఎంతసేపైన మాట్లాడండి, వీళ్ళని కాస్త ఉత్తేజపరచండి అని అన్నాడు. కాబట్టి దాన్ని నేను ఆ మాటను దుర్వినియోగం చేసుకోను. కానీ ఒకటి, నీకంటే కొంచెం సీనియర్ కవిగా 1969
జై తెలంగాణ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన కవిని నేను. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే లేకుండా ఉంటే ఇది నా తెలంగాణ సంజీవ దేవిరా, ఇది నా తెలంగాణ పీయూషవాణిరా, ప్రతి వ్యక్తి రామయ్య భక్త కవి పోతన్న, ప్రతి వనిత సీతమ్మ రోషమున రుద్రమ్మ, ఇచ్చటి ప్రతి యుగకర్త వాగ్దేవికే భక్త అని 17 ఏళ్ల వయసులో 1969 రాశారు. అప్పుడు మాకు అక్షరాలు దిద్దిన అనుమూల శ్రీహరి, వాగ్దేవి అంటే సరస్వతి, వాగ్దేవి పుత్రుడు అని రాయి, వాగ్దేవి సుత అని రాయి అని అంటే ఏ సార్, సరస్వతికి మొగుడు సార్ మన కవి అని అన్నారు. బ్రహ్మ సరస్వతి మొగుడు బ్రహ్మ కథ, కవి బ్రహ్మ కథ, సృష్టికి ప్రతిష్ఠ చేస్తాడని అరగంట వాదించిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని ఇక్కడికి ప్రతి యుగకర్త వాగ్దేవికే భర్త, ఇచ్చటి మాకాణాలు సస్య కేదారాలు, ఇచ్చటి శీతోష్ణ స్థితి అమ్మ కౌగిలి లీల, ఇచ్చటి శీతోష్ణ స్థితి అమ్మ కౌగిలిలాగా ఉంటుంది అని 1969 కవిత్వ రంగంలోకి రాకుండా ఉండి ఉంటే ఎంఏ తెలుగు, ఈ ప్రొఫెసరు, వైస్ ఛాన్సలరు ఇవన్నీ మెట్లకి 69 నాటి ఉద్యమం పునాది వేయకుండా ఉంటే, 69లో అసలు ఉద్యమమే రాకుండా ఉంటే హైదరాబాద్ పాత నగరంలో వీధి రౌడీగా ఉండేవాడిని. సవాల్ 500 అన్నదమ్ములను ఎరోకలు ఆగి పట్టుకొని వెళ్తే బస్సు మీద సవాల్ ఆపేసింది. యాక్సిడెంట్ పొరపాటు కవిని అయిపోయినాను మిస్ చేయను. పుస్తక పఠనం వల్ల వైస్ ఛాన్సలర్ అయ్యారు. పుస్తక పఠనమే లేకుంటే నా డిపార్ట్మెంట్ లేదు. అందుకని ఏంటంటే మిత్రులారా, విజయానికి కవులుగా విజయం సాధించడానికి మీరు ఏ సైక్రియాటిస్టో రాసిన విజయానికి 24 మెట్లు పుస్తకం చదవాల్సిన పని లేదు. విజయానికి 2 మెట్లు. 1 నిరంతర అధ్యయనం, 2 నిర్విరామ సాహిత్య సృజన. 2 విజయానికి 2 అధ్యయనము జ్ఞానాన్ని పెంచుతుంది, రాయడము అభ్యాసాన్ని పెంచుతుంది. రాసిన ప్రతి కవిత ఒక కళాఖండిక కానక్కర్లేదు. అభ్యాసం చేస్తున్న రోజుల్లో అద్భుతాలు చేయలేదు, కానీ ఏదో తినగా తినగా వేమంతియను ఉండు, రాయగా రాయగ కవిత బలపడును అని అనుకోవాలి. ఇంకా కూత బాగా, ఏ గాయకుడైనా పుట్టుకతో మహాగాయకుడు అవుతాడా, ఏ క్రీడాకారుడైనా పుట్టుకతోనే సెంచరీ కొడతాడా, వాడు అభ్యాసం వల్ల కొడతాడు. కాబట్టి మనం అభ్యాసాన్ని నేర్చుకుందాము. ఇంకొక మాట, నా మనసులో ఏదో ఒక ఆలోచన వస్తుంది, నేను రాయడం మొదలు పెడతాను, ఆ ఆలోచన ద్వారా ఎక్కడో అక్కడ ఆగిపోతుంది, ఆపేస్తాను, బలవంతంగా రాయను, మళ్ళీ ఆ మాటలనే ఆలోచిస్తూ మననం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ అలా దాన్ని కొనసాగిస్తాను, ఎప్పుడో 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ ఒక 4 పంక్తులు గుర్తొస్తాయి, అప్పుడు ఏ అర్ధరాత్రిలో లేచి ఆ 4 లైన్లు రాస్తాను, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఆలోచిస్తాను, మళ్ళీ ఎప్పుడో ఒకసారి మెరుస్తుంది, మెరుపు మెరిసినట్లు వాన కురిసినట్లు ఒక భావావేశమునందు తట్టి లేపినప్పుడు నేను దాన్ని పూర్తి చేస్తాను. 4 రోజులు పక్కన పెడతాను, మళ్ళీ ఒకసారి తిరిగి దాన్ని పునర్లిఖిస్తాను, పునర్విశ్లేషిస్తాను, పునర్వివేచించుకుంటాను. అప్పటికి కానీ ఒక కవిత తయారు కాదు. ఇంత పెద్ద కర్మాగారం నా మెదడులో నా హృదయంలో ఉన్నది, అందుకే నేను తక్కువ రాశాను అని అన్నాడు. కాబట్టి కవిమిత్రులారా, కవులారా, కవయిత్రులారా, రాయమాయి మనకు ఆదర్శం కావాలి, రాద్దాం, స్పందిద్దాం, పునర్లిఖిద్దాం.
పునర్ విభేచించుకుందాం. మన కవిత్వానికి మొట్టమొదటి పాఠకులం మనమే, మన కవిత్వానికి మొట్టమొదటి పాఠకులం మనమే, రెండవ పాఠకుడు మన సహజ సహజీవన సహచర్ ఆమె అయితే భర్త, అతడు అయితే భార్య. వాళ్ళకైనా మనం రాసింది అర్థమైందా? వాళ్ళైనా పర్సనల్ గా వాహవా అన్నారా అనేది క్రైటీరియా. మళ్ళీ బయటికి చెప్పచ్చు, ఎందుకంటూ బయటికి చెప్పచ్చు, ఎందుకు వచ్చిన వాళ్ళ వాళ్ళకి మెల్లగా మీరు రాసిన మొదటి కవిత ఇప్పించండి. ఏ కవిత్వం ఏమన్నా అనడంతో చెప్పే లేదు. ఆమె రాసింది అక్కడ విని ఏది రాసినో నేను ఇప్పటిదాకా ఈ మాట ఇల్లేదు అన్నటువంటి పత్రిక కాపి. అట్లాగే అతడు రాసింది కూడా ఆమె వినిపించండి. ఏమున్నా దీనిలో ఒకటి వచనం ఉన్నది రోజు ఇది వ్యాసం లేని కవిత ఎట్లయింది అని అన్నదో ఆమె ఆమె తిట్టకుండా ఏమేమో నీకు తెలియదు అని అనొద్దు. ఎందుకంటే ఆమె మన తొలి శ్రోత, మనం భరిస్తున్నది కాబట్టి భార్య. అందుకని ఏంటంటే ముందు అతడు రాసింది ఆమెకు నచ్చినప్పుడు లోకానికి ఇవ్వండి, ఆమె రాసింది అతనికి నచ్చినప్పుడు లోకానికి ఇవ్వండి. ఈ ప్రాక్టీస్ చేసిన ఏకైక తెలుగు కవి తెన్నేటి సూరి. తెన్నేటి సూరి చెంగిస్ ఖాన్ లాంటి అద్భుత నవల రాశాడు. ముందు తను రాసింది తన భార్య పిల్లలకి వినిపించేవాడు, వాళ్ళు బాగుందంటే పత్రికకి పంపేవాడు, బాగలేదంటే చించి మారేసేవాడు, చించి పారేసేవాడు. పిల్లల పిల్లలకి అర్థం కాలేదు లోకానికి ఏమర్థం అవుతుంది, ఎందుకు పరీక్షలు చేయాలి. ఇది రాయగలంత మాత్రాన ఏమైనా ప్రపంచ యుద్ధం వస్తుందా? రాదు కదా. అందుకని పిల్లల పిల్లలకి అర్థం కావాలి అని అన్నవాడు. నీ కవిని బ్రతికించుకోవాలిరా, నువ్వు మనిషిని పెంచుకోవాలిరా అని అద్భుతమైన గీతం రాసిన పెన్నేటి సూరిని గుర్తు చేసుకుందాం, ఎస్ఆర్ రంగనాథన్ గుర్తు చేసుకుందాం, జయశంకర్ గుర్తు చేసుకుందాం, కాళోజిని గుర్తు చేసుకుందాం, కవితమ్మ స్ఫూర్తితో కవితామయమైపోదాం. ఇంకొన్ని సెకండ్లో మన ముఖ్య అతిథి ప్రియతమ సోదరి జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పార్లమెంటు సభ్యురాలు అక్కడి నుంచి జాయిన్ అవుతారు కార్యక్రమంలో ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభించుకుందాం. మొదట నిజామాబాద్ జిల్లాకి మొదట ఆయనమైనటువంటి ఆయన మాట కస్తూరి పన్నరుల అందరినీ ఆహ్లాదపరిస్తుంది. వారే మన శ్రీ వీపీ చందన్నరావు గారు. చందన్నరావు గారిని చందన్నరావు గారి కథనాభాసంతో ఈ కవిత మేళాన్ని ప్రారంభించండి. మౌనాన్ని విభజించి పాటించినటువంటి యశస్వి శ్రీ ఎస్వి సత్యనారాయణ గారికి, సభావేదికపోయినటువంటి పెద్దలందరికీ చందనం వందనం. ఒక కార్యక్రమంలో ఒక భక్త మాట్లాడుతున్నాడు, ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నాడంటే చాలాసేపు మాట్లాడాడు. భార్యో బహనో ముజే మాఫ్ కీజియే మై ఆజ్ ఘడీల లగానా భూల్ గయా అన్నాడు. గడియారంటే కట్టుకోవడం మర్చిపోయాడు, క్షమించాడు, చాలాసేపు మాట్లాడలేదు అని అన్నాడు. అప్పుడు ప్రేక్షకులు వచ్చి నారాయణ వాడు లేచి, గడియారం లేకుండా వెనుక క్యాలెండర్ ఉంది కదా ఆయన, రద్దుకోవాలని మన నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు వెళుతూ ఉంటే కుక్కల్లో పడిలేచిన చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు నా కవిత వస్తువు అయ్యింది. పడిలేచిన చెట్టు నాలుగు చినుకులకు మొలకెత్తి ఇంత గాలికి పెరిగి మూడికి ప్రాణం పోసింది చెట్టు. పగలనక వేయనక ప్రాణవాయువు నిలిచింది చెట్టు. పక్షులకు కూళ్ళనిచ్చి ప్రాణులకు చల్లని నీడనిచ్చింది చెట్టు. కాలక్రమంలో ఒక నెల వెలుగొందింది చెట్టు. ఏ చమత్కారమో ఏమో కానీ
పడిపోయిన చెట్టు హఠాత్తుగా లేచి నిలిచింది. దైవంగా వెలిసింది ఆ చెట్టు. చెట్టు చుట్టూ బలమైన నమ్మకాల దారాలు చుడుతూ కొబ్బరి కాయల్ని కొడుతూ తీరని కోరికల ముడుపులు కడుతూ పండించిన చెట్టు చుట్టూ కడిపట్టల ప్రదక్షిణాలు చేస్తున్నారు జనమే జనం. మొన్నటి దాకా అనికి మనికి ఉన్న నా తెలంగాణ ఇప్పుడు పడిలేచిన చెట్టు అయింది. విశ్వకు మెత్తింది. చెట్టు వేళ్ల మీద నిలబడ్డట్టు తెలంగాణ తన కాళ్ళ మీద నిలబడ్డది నేడు. నా తెలంగాణ, నా తెలంగాణ పచ్చని ప్రాణవాయువు నేడు. కొత్త తోవలు వేద్దామని ఆశతో బయలుదేరిన, అడ్డంగా ఉన్న 60 ఏళ్ల పుల్ల కంపల్ని ఏరి పారేద్దామని ముందుకెళ్ళిన కంపల అడుగులల్లా కనిపిస్తున్న సజీవ దృశ్యాలు నన్ను ఉక్కిరి బిక్కి చేసినాయి. పలుకుబడుల ముత్యాలతో సామెతల రత్నాలతో మన భాషా సముద్రం నిండుగా కనిపించింది. అనుబంధాల ఊట చెలిమి లెక్క మన పండుగలన్నీ పచ్చని చెట్లే నిలుచున్నాయి. ఆడపడుచులంతా ఆప్యాయత బతుకమ్మ పూలైండ్రు అన్నదమ్ములంతా ఆత్మీయత జమ్మి చెట్టులైండ్రు. మనుషుల మాటలల్లా మమతర జలపాతాలు జనం చేతలల్లా కలివిడితనం పూతలు మానవత్వ పరిమళాలతో కనిపించినాయి, వినిపించినాయి. పల్లె వరసల పిలుపులకు కూలిన కులం గోడలు కట్టుబాటుతనం పునాదులుగా ఎదిగిన ఐక్యత మేడలు దారంతా పరుచుకున్నాయి. నాకొక్కటే అర్థమైంది నేను వేసే కొత్త తవ్వలు ఏమీ లేవు. ఈ కొత్త తవ్వల మీద పడ్డ వలసవాద భాష ఉండను పెడ సంస్కృతి కంపలను ఏరి పారేస్తే చాలు. మన పెద్దలు వేసిన ఆ తవ్వలు వెలుగులు గెలిచేలా నేను జాగ్రత్త గీతమైతే చాలు. జీవన విధానము, సంస్కృతి, కళలు, వృత్తులు, బాల్యం, ఊరు, ప్రకృతి, భాష, యాస ఏదైనా సరే, కానీ తెలంగాణలో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ తెలంగాణలో మీరు రాసి ఉండకపోతే వేరేదైనా సరే ఇప్పటికి చదవండి, కానీ తెలంగాణ మీద రాసి మళ్ళీ మా అన్నగారికి అందించండి. ఒకవేళ రాసిన దాన్ని ఇంకా మంచిగా రాయాలనుకుంటే మన సార్ ఎస్వి సార్ చెప్పినట్లు ఇంకా మంచిగా రాసినా కూడా మీరు మళ్ళీ మాకు అప్పగిస్తే దాని పుస్తకంలో ప్రచురణకు అవకాశం ఉంటుంది. అట్లానే ఇది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒకే కవిసం కాబట్టి 31 జిల్లాల్లో ఎక్కడ పాల్గొన్నా ఒక చోట పాల్గొంటే సరిపోతుంది, ఇంకో దగ్గర పాల్గొనవలసిన అవసరం లేదు. తర్వాత కాపీ ఖచ్చితంగా ఇవ్వండి, దాని మీద మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయడానికి తర్వాత ముద్రలో కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా మేము ప్రతి కవితను పూర్తి పాఠాన్ని ఫోటోలు తీసుకున్నాం కవి చదివేటప్పుడు సన్మానము, అట్లానే పూర్తి కవిత పాఠాన్ని కూడా వీడియో కూడా తీయడం జరుగుతుంది. ఇదంతా రికార్డు కోసం ఉంచడం జరుగుతుంది. తర్వాత పునరుక్తులు, వివరణ అట్లాంటివి లేకుండా నమస్కారం సార్. ఇక్కడ జరగండి. ఆచార్య జయశంకర్, జయశంకరుడు తెలంగాణ అభయంకరుడు, తండ్రి లక్ష్మీకాంత్ తల్లి మహాలక్ష్మి గర్భాన పుట్టిన కర్ణుడు ఎక్కడు ఆ జన్మ బ్రహ్మచారతడు తెలంగాణ జాతికే బిడ్డడై ఖ్యాతిగాంచి చంద్రశేఖరు వెంట సలహదారుగయుంది మార్గదర్శికయున్న వాణుడతడు నాన్ముల్కి ఉద్యమ నాయకుండై నిలిచి రాష్ట్ర తమిళిని ఏర్పాటు చేసే వేదికయ్యను స్మానియా సాధనకును తేరు నడిపెను తెలంగాణ ధీరుడతడు యాస భాష నియతాలి చేసి నట్టి ఆంధ్రులను ఎండగట్టిన అమరుడతడు. ఒక కవిత, ఓరుగల్లు గట్ట తెలంగాణ బిడ్డ, కురువంశ పితామహుడు భీష్ముడు, మన తెలంగాణ పితామహుడు ఈ శంకరుడు. నీళ్లు, ఉపాధి, విద్య, సంస్కృతి అంశాలు తెలంగాణ ఉద్యమానికి బాటలు. తనకంటూ
లేదు కుటుంబం, తెలంగాణ తన కుటుంబం. భాషా ఉద్యమాలలో సీమాంధ్రులను అదలగొట్టారు, నిరంకుశ పాలనల లాఠీ దెబ్బలు పడ్డారు. అఫ్జల్ గండిలో ఉద్యమకారుల కూటాలకు ఏడుగురు విద్యార్థులు బలైనప్పుడు, అయ్యో ఇందులో నేను ఉంటే అవలవీరుల జాబితాలు చేయవాలని అన్నప్పుడు, కన్నుల్లో అశ్రుధారణ పొంగినప్పుడు బ్రతికి నుండి ఈ ఘోరాలను చూడవలసి వచ్చిందని వాపోయారు. ఆయన మాటలు, ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినందుకు ఛాతి ఉబ్బుతుంది అని. అందరికీ విశ్వవిద్యాలయంలో చెట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టిన వారు చెట్ల సాక్షిగా నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన వారికి మరణం లేదు. పల్లె తల్లి అలుగు బాగుతున్న చెరువు గుండెలు మోస్తుంది. పల్లె తల్లి అలుగు బారుతున్న చెరువు గుండెలు మోస్తుంది, ఎగురుతున్న చేప పిల్లల సవ్వడి నవ్వులు వింటుంది. పల్లె తల్లి కడుపులో పచ్చని పొలాల బువ్వ గుండెలు మోస్తుంది. పల్లె తల్లి కడుపులో పచ్చని పొలాల బువ్వ గుండెలు మోస్తుంది. చేతులన్నీ హరిత హారాలైన చైతన్య చిగుళ్లను పోయిస్తుంది పల్లె తల్లి. ఇప్పుడు పల్లె తల్లి బర్ల గొర్రెల సమాహారమై ఆర్థిక పరిపుష్టికి పరుగు పెడుతుంది. పల్లె తల్లి బోనం బతుకమ్మ మన సంస్కృతి చిహ్నమై తలెత్తు సగర్వంగా నడుస్తుంది పల్లె తల్లి. ఇప్పుడు పల్లె తల్లి పథకాల నిధులు పల్లె చెట్లపై వాలి. ప్రభుత్వం యొక్క పథకాల నిధులు పల్లె చెట్లపై వాలి పువ్వులై వికసిస్తున్నవి. పల్లె ఒడిలో రైతు బతుకు అన్నపూర్ణగా అవతరిస్తున్నది. పల్లె పరిహవిల్లుతున్నది. బతుకమ్మ పండి చూడడానికి ఆకాశంలో ఉన్నటువంటి తార భూమిని తెచ్చి ఒక స్త్రీగా మారడం అనేది అది పద్య రూపంలో రాశాను. జాతి మళ్ళీ జాబిల్లి వెన్నెల్లో పాలను లాంటి పాన్పు పైన కాయంలు వాచుచు కంటినే తిరి నుండి భూమి చేరు తారత భూమి అనుట కాదు చీకట్లని కాటికగా పెట్టి ఇన బిమ్మ నేపొత్తే ఇంటి బొట్టు హరిదిల్లు నేకంత మారముగా తీర్చి పదిలినే కోకగా పడతి కట్టే నందనాపన మనిషి అంద చందాల పూదోట నగు పడగ నటడమే నిలిచి పుష్ప సౌరభాన్ని పూగోడి విలపించి రంగు రంగు పూలు రమణంటే పుత్తడి తలపించు ఇత్తడి తలుపులో గుమ్మడి తల నేసి గుమ్మదాను తారలను కోరిన పంజేడు పూలను పంతులు చామంతి గురుగ బీర కుసుమములు గమనిస్తూ కొమ్మరంజముగను ఏమేమి పువ్వొత్తులే గౌరమ్మ ఏమేమి కాయొప్పలు పాడుతూ ఓర్మితో పేరించి ముఖమును కూర్చేది ముద్దవంతి శిఖరమున పెట్టెను సేవతో గౌరమ్మ పసుపుతోను చేసే పదగమును బతుకుని ఇయమమ్మ బతుకమ్మ అంటూనే దివ్యరెట్టి వంద దీవె నడిగే పంచరంగు పూల బతుకమ్మ కైకొని ప్రకృతి పూజ ఎంతో పరవశిస్తూ జాగు చేయకొచ్చే జాగృతి కవి కక్క సంత సంతు పూట జనగణి చిత్తు చిత్తు బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ పదము పాడుకుంటూ బారు కట్టి పరమభక్తి తోడ కంగారు బతుకమ్మ హంసయానలంతా ఆడినారు. ధన్యవాదాలు.
కరుగుతున్న కొవ్వొత్తి ధారలో నా తెలంగాణ చిత్రపటం కనబడుతుంది. నా తెలంగాణ చిత్రపటం కనబడుతుంది. వెలుగుతున్న కొవ్వొత్తి జ్యోతిలో నా తెలంగాణ బిడ్డలు కనబడుతున్నారు. వెలుగుతున్న కొవ్వొత్తి జ్యోతిలో నా తెలంగాణ బిడ్డలు కనబడుతున్నారు. చిన్న జ్యోతి ప్రపంచమంతా వెలుగులు పంచకుండా చిన్న జ్యోతి ప్రపంచమంతా వెలుగులు పంచకుండా ప్రపంచాన్ని వెలిగించే సత్తా కలిగి ఉంటుంది. ప్రపంచాన్ని వెలిగించే సత్తా కలిగి ఉంటుంది. తన ఉనికిని చాటే ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తుంది. తన ఉనికిని చాటే ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తుంది కలిగి ఉంటుంది. బిబిటి చిన్నదైతేనే బిబిటి చిన్నదైతేనే మొదటి అడుగు అసలు అవుతుంది. ఫ్లాష్ లైట్ల వెలుగు ఫ్లాష్ లైట్ల వెలుగు కళ్ళు మూసుకునేలా చేస్తుంది. దివిటి చిన్నదైతేనే మొదటి అడుగుకు ఆసరా అవుతుంది. ఫ్లాష్ లైట్ల వెలుగు కళ్ళు మూసుకునేలా చేస్తుంది. నా యాసలో ఆత్మీయత నా వాళ్ళకు బాగా ఎరుక. నా యాసలో ఆత్మీయత నా వాళ్ళకు బాగా ఎరుక. తంగే ఎడుపు గొప్పతనం ప్రతిమా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తంగే ఎడుపు గొప్పతనం ప్రతిమా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అరచబడ్డ తెలంగాణ అరచబడ్డ తెలంగాణ తీర్మార్ దరుగుల్లో గోరబెట్టింది. అరచబడ్డ తెలంగాణ తీర్మార్ దరుగుల్లో గోరబెట్టింది. అన్నింట అన్నింట ముందుకడానికి మార్చ్ ఫాస్ట్ మొదలుపెట్టింది. అన్నింట ముందుకడానికి మార్చ్ ఫాస్ట్ మొదలుపెట్టింది. ఇక ఆపేతం ఎవరికి ఉంది? ఇక ఆపేతం ఎవరికి? ఆగమమ్మ తల్లి. ఆగమమ్మ తల్లి అంటే ప్రగతి మార్గంలో నా మాట నేనే వినంటుంది. ప్రగతి మార్గంలో నా మాట నేనే వినంటుంది. మీకు తెలుసో లేదో, మీకు తెలుసో లేదో, నా తెలంగాణ ఎప్పుడో జాగృతమైంది. నీ మదిలి వేధిస్తూనే ఉందని నాకు తెలుసు. తెలిసే తెలియని ప్రాయంలోని పోటీ ఏదైనా నేనే ఓడిపోయాను ప్రతిసారి. నీ గెలుపులోనే నా సంతోషాన్ని ఆస్వాదించాను. అంతులేని అనరాకంలో మమకారాన్ని కలగలకి మరి నీ నోటి కల్పించిన ప్రతి మెతుకులో నేనే ఉన్నాను. అంతర్గత సమస్యల చెరలో నీ చూపు శూన్యంతో చెవిటి చేసినప్పుడు సేద తీర్చే పనికి చెరువనయ్యాను. ఊహించని విషవలయంలో ఊపిరాడని లేక నీ శ్వాసలో శ్వాసనై జీవం పోసిన సంజీవనిని నేను. నిషీదిలో సైతం నీ నీడని చెదరని అడుగు జాడని వసివాడని మమతల పందిరినై నీ మనసు మెచ్చిన రంగ వలికనై అల్లుకుపోయిన లతను నేను. నీ వయసుకు భూతమిచ్చాను. నీ నిలువొచ్చిన ఊపకు రూపమయ్యాను. నువ్వు పాడిన పాటకు పల్లవినై పరవశించాను. నువ్వు చెప్పిన కథలోని జాబిలినై వెన్నెల పంచాను. అంతేకాదు ఆసరా కోరిన వేళ మరో జన్మనెత్తి నీ చేతి కరణయ్యాను. నేనెవరినో కాదు, మానవత్వం మూర్తీభవించిన మహిళను నేను. చాలాల పునాది నిర్మించబడిన ఆత్మ గౌరవ పతాకను నేను. అమ్మను నేను అంశం గురించాను. అయితే నేను ఒక్క కవితలోను ఎనిమిది కవితలు చదువుతాను. రెండు నిమిషాల్లో ముగిస్తాను, ఎందుకంటే ఒక్కొక్క అంశం మీద ఒక నాలుగు లైన్ ఎనిమిది లైన్ రాశాను. ఎందుకంటే అంశాలన్నింటినీ కూడా సమప్రాధాన్యత ఇవ్వాలి ఉద్దేశంతో. ఓకే, మీరు చప్పట్లు కొట్టుకున్న పనులు కలిసి చెట్లు వేసిన పనులు. సెన్సెక్స్ పతనం రూపాయిని ముంచింది. డాలర్తో మారకం విలువకు పాతరేసింది. చుక్కలు నంటిన పుత్తడి కొనాలంటే కష్టమే. పేదలు పెద్దలకు బంగారమిక బంగారమే. ఆలయాల్లో భక్తుల ప్రదర్శనలు, మైదానంలో వాకర్ల పరుగులు. ఒకరికి పాపభీతి, మరొకరికి ప్రాణభీతి. మమ్మీ డాడీ సంస్కృతి వద్దు, అమ్మా నాన్న అంటేనే ముద్దు. మధురమైన భాష మన తెలుగు. ఆదరించి ఆచరిస్తేనే జీవితాల్లో వెలుగు. సర్వేపల్లి ఆదర్శంగా సాగలి గురువు. సమాజ నిర్మాణానికి ఆయనే ఆదరువు. విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా సాగాలి. బతకడానికి బడిపంతులు సామెత మార్చాలి. పచ్చని వృక్షాలపై గుడ్డలి వేటు. వర్షాభావంతో తప్పదు కరువు కాటు. హరితహారంతోనే మానవాళి మనుగడ. వృక్షాలు లేకపోతే ఇక జీవితం అంతా గడగడ. చివరగా ఇక్కడ మా ఊరు గురించి రాగినారు కాబట్టి, సూదుల వాడి ఫీజుల వేడి, అది డాక్టర్ల కలవాడి. సమయం మించిపోతుంది, సమయం మించిపోతుంది. తెలంగాణ వచ్చేసింది. 21వ శతాబ్దపు ధృవతార తన కిరణ ప్రసరణ ప్రారంభించింది. కవితా గ్రేసర్ గారా కదలిరండి, ప్రజాస్వామ్య రక్షకురారా తరలిరండి, మహోద్యమ ఉద్యమకారులారా ఎలుగెత్తి చాపండి, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శాస్త్రవేత్తలారా మొదలు పెట్టండి. క
కార్యశూరులై కంకణ భద్రులై ఆరంభించండి. నవ్యోత్కృష్ట తెలంగాణ కలల మహాద్భుత నిర్మాణం తలపెట్టండి. ఎందుకంటే సమయం మించిపోతుంది, సమయం మించిపోతుంది. తెలంగాణ వచ్చేసింది. దశాబ్దాల దాస శృంఖలాలను త్యాగధనుల మనోబలం ఖండించి వేసింది. కావున విద్యాలోకపు వికసించిన పుష్పాలారా, తత్వ జ్ఞాన విశాల సముద్ర కిరటాలారా, రాజనీతిజ్ఞ కదల రంగ ధురంధురులారా, జాతి ధర్మ సంరక్షణ వీర శౌర్యులారా, ఆలోచనలు పరిగెత్తించండి, ఆశయాలను పదులు పెట్టండి. భవ్య జ్ఞాన తెలంగాణ మహోజ్వల దీపం వెలిగించండి. ఎందుకంటే సమయం మించిపోతుంది. నేను నిజామాబాద్లోనే ఉన్నా, ఇంకా తెలంగాణ వాతావరణం అంటనే ఉంటుంది అనుకోని కవిత రాశాను. నా చిన్నప్పుడు బంగారం ధర తక్కువ ఉండే, నా చిన్నప్పుడు బంగారం ధర తక్కువ ఉండే, మనుషులలో ప్రేమలు ఎక్కువ ఉండే. ఏ తల్లిని చూసినా చెవులకు కమ్మలు, మెడల గొలుసులు, చేతికి గాజులు అనుకుంటా పెయింట బంగారం ఉంటుంది. ఎవరితోటి మాట్లాడినా కడుపు నిండినట్టు కనిపిస్తుండే, ఊరు ఊరు వాడ అంతా కలిసిపోయినట్టు ఉంటుండే. నా చిన్నప్పుడు బంగారం ధర తక్కువ ఉండే. గప్పట్ల గత్తరస్తే ఊర కూలే చచ్చిపోదు, గప్పట్ల గత్తరస్తే ఊర కూలే చచ్చిపోదురు. అందుకే మనిషి కనిపిస్తే చాలు ప్రేమను గుర్తిద్దురు, అందుకే మనిషి కనిపిస్తే చాలు ప్రేమను గురిపిద్దురు. ఇప్పటి తిరిగి అప్పట్ల ఇళ్లకు కిరాయి అడగకపోదురు, ఇప్పటి తిరిగే ఇంట్లో ఇప్పటి తిరిగే అప్పట్ల ఇళ్లకు కిరాయి అడగకపోదురు. మంచి శోభకు ఉంటే చాలు, ఎన్నేళ్ళు ఉన్నా ఏమనకపోదురు. మంచి శోభకు ఉంటే చాలు, ఎన్నేళ్ళు ఉన్నా ఏమనకపోదురు. కావాలంటే మంట సామాన్లు బీగలేదు, కావాలంటే మంట సామాన్లు బీగలేదు. ఒక్కళ్ళనొక్కరు వర్షలు పెట్టి పిలుచుకుంటారు, ఒక్కళ్ళనొక్కరు వర్షలు పెట్టి కొన్ని పిలుచుకుంటారు. ఆర్లింట కార్యాలు, ఈలింట కార్యాలు అంటే పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కానీ, ఆర్లింట కార్యాలు, ఈలింట కార్యాలు ఒక్కింటనే జరుపుకుంటున్నారు. నా చిన్నప్పుడు బంగారం ధర బాగా తక్కువ ఉండేది. పక్కింటి పోరాన్ని ఎదిరింటి మల్లారి కొట్టినా ఏమనకపోదు. మా నాయన పేరు మల్లారి. ఎవడు గోటీలాడినా, ఎవడు బొగరాలాడినా రెండు పట్టుకొని వెళ్తుండే. పక్కింటి పోరాన్ని ఎదిరించి మల్లారి కొట్టినా ఏమనకపోదురు. పోరడే తప్పు చేసిండో, ఇంకో రెండయ్యి మల్లారి అందరు. పోరడే తప్పు చేసిండో, ఇంకో రెండయ్యి మల్లారి అందరు. సినిమాకు పోదామంటే భయపడదు, సినిమాకు పోదామంటే భయపడదు. ఎవరైనా చూసి ఇంట్లో చెప్తానేమో నేను. రాత్రి అయితే బయట గల్లుడే బాను, రాత్రి అయితే బయట గల్లుడే బాను. గల్లీల కాపుడు కూత తిరుగుతుంది. కానీ ఇవాళ దినాలంటే ఇవాళ మనుషులే దయ్యాలే తిరుగుతున్నారు, ఇవాళ మనుషులే దయ్యాలే తిరుగుతున్నారు. అన్న తమ్ముడు అక్క చెల్లి ఏది చూస్తలేదు, అన్న తమ్ముడు అక్క చెల్లి ఏది చూస్తలేదు. ఆయన కానీ దోసుకపోతున్నారు, గుడిలో గడ్డలు కొట్టుకోపోతున్నారు, బ్యాంకుల ఏటీఎం కూడా దూసుకపోతున్నారు, గుడిలో గడ్డలు కొట్టుకోపోతున్నారు, బ్యాంకుల ఏటీఎం దూసుకపోతున్నారు. ఇసుంటోలు ఇది వరకు, ఇసుంటోలు ఇది వరకు గల్లలుంగి సారా బనియలు, గల్లలుంగి సారాల బనియలు వేసుకునేటోళ్ళు, ఇసుంటోలు ఇది వరకు గల్లలుంగి సారాల బనియలు వేసుకునేటోళ్ళు. ఇప్పుడంతా హైటెక్ దొంగలే, ఇప్పుడంతా హైటెక్ దొంగలే, ఇప్పుడంతా హైటెక్ దొంగలే. వీళ్ళకు 1,000,000 సరిపోవు, ఇప్పుడంతా హైటెక్ దొంగలే, వీళ్ళకు 1,000,000 సరిపోవు. పేదల భూములు గుంజుకొని కోట్లు సంపాదిస్తున్నారు, రాజకీయ పార్టీలు పెట్టి సీట్లు అమ్ముకుంటున్నారు. పేదల భూములు గుంజుకొని కోట్లు సంపాదిస్తున్నారు, రాజకీయ పార్టీలు పెట్టి సీట్లు అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో ఆడమ్మగా తేడా లేదు, ఈ విషయంలో ఆడమ్మగా తేడా లేదు, కొట్టదు. ఈ విషయంలో ఆడమ్మగా తేడా లేదు, ఒక్కొక్కరు పదితనాల రావణాసురులు. ఈ విషయంలో ఆడమ్మగా తేడా లేదు, ఒక్కొక్కరు పదితనాల రావణాసురులు. కట్నాల కోసం ఆడవాళ్ళని చంపుతున్నారు, కట్నాల కోసం ఆడవాళ్ళని చంపుతున్నారు, ఆస్తుల కోసం అయ్యవ బతుకుండగానే బొందల కట్టాలు వాసి పెడుతున్నారు. కట్నాల కోసం ఆడవాళ్ళని చంపుతున్నారు, ఆస్తుల కోసం అయ్యవ బతుకుండగానే బొందల కట్టాలు వడబెడుతున్నారు. కడుపుల బిడ్డల్ని కడుపులే చంపుతున్నారు, కడుపుల బిడ్డల్ని కడుపులే చంపుతున్నారు. తారా చౌదరి అసంతోలు బజార్లో తిరుగుతున్నారు. నా చిన్నప్పుడు బంగారం ధర మస్తు తక్కువ, కానీ ఇప్పుడు కాలం మారిపోతున్నది. రాష్ట్రం వచ్చినాక ఇప్పుడు కాలం మారిపోతున్నది, ప్రజల్లో చైతన్యం కనిపిస్తున్నది. కాబట్టి 100 మంది కౌలీలు కనిపిస్తున్నారు.
ఇప్పుడు కాలం మారుతున్నది, ప్రజల్లో చైతన్యం కనిపిస్తున్నది. గద్దుకే ప్రతి జిల్లాల జాగృతి కళాంజలి జరుగుతున్నది. ఇట్లనన్న మళ్ళా మంచి రోజులు వస్తాయన్న భరోసా కలుగుతున్నది. అమ్మ దగ్గరికి వస్తే కడుపులో పెట్టుకుంటది, నీ అమ్మ నగరాలు చేస్తే తోటలు తీస్తుంది. నా తెలంగాణ తల్లి నవ సక్కని తల్లి, నా తెలంగాణ ఆడబిడ్డ నవ సక్కని బిడ్డ. పానం పోయినా సరే మానం బచాయించుకుంటది, పానం పోయినా సరే మానం బచాయించుకుంటది. లక్ష్యం చేసుకుందాం, లక్ష్యంగా ఉంటది. పరాయి మొగాన్ని అన్న అని పిలుస్తుంది నా తెలంగాణ తల్లి నవ సక్కని తల్లి. నా తెలంగాణ బతుకమ్మ నవ సక్కని పండుగ. మన ఆడబిడ్డ బోనమెత్తితే పోసవ్వ తల్లి లెక్కనే అనిపిస్తుంది. పూలతోని పండుగ చేసుకున్న దునియాల మన దగ్గరనే అనిపిస్తుంది నా తెలంగాణ తల్లి లవ్ సక్కన్ తల్లి. నా రాజధాని హైదరాబాద్, లవ్ సక్కన్ రాజధాని. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నదే మా మాట, గంగా జమున తేజీ అన్నదే మా బాట. చార్మినార్ ఎక్కుడు గంగా బిర్యాన్ సరసుడు, హైదరాబాద్ వచ్చినాడు మరొడు. ఒక్కసారి హైదరాబాద్ వచ్చినాడు మళ్ళా మళ్ళా వస్తున్నందుకు రెడీ అవుతాడు నా తెలంగాణ తల్లి లవ్ సక్కన్ తల్లి. నా తెలంగాణ జయశంకర్ సార్ లవ్ సక్కన్ సార్. తన జిందగీని తెలంగాణ కొరకే త్యాగం చేసిండు, ఆంధ్రోడు చేసిన అన్యాయం పక్కా లెక్కలతోని ఊరూర చెప్పిండు. తెలంగాణ పక్క అవరే డక్క అని తెలంగాణ కొరకు పట్టు పట్టిండు. తెలంగాణ వచ్చేసరికి పాపం సార్ పానమిడిచిండు నా తెలంగాణ తల్లి లవ్ సక్కన్ తల్లి. ఎవడొచ్చినా సరే రాణించినాం సోడించినాం, ఈ సంతరాల అంటే ఇల్లంతరాలే అన్నోళ్ళని భరించినాం. అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తే మనోళ్లకు సలసల కాలింది. సాప కింద నీళ్ళ లెక్క వచ్చి మన మీదనే సవాల్ చేస్తే మన గుండెలు మండినాయి. నీళ్లు తీసుకునే నిధులు గుంజుకునే కొలువులు కొలగొట్టే, నీళ్లు తీసుకునే నిధులు గుంజుకునే కొలువులు కొలగొట్టే. ఇక ఇట్లయితే కాదని జై తెలంగాణ అని గర్జించినాం. తెల్లోడు దేశం విడిచి పోయినట్లు ఆంధ్రోడు తూకం పిడిచి మన ఇలాక నుంచి పోయాడు నా తెలంగాణ తల్లి లవ్ సక్కన్ తల్లి. ఈ నెల 31 కల్లా వానలు బరాబర్ వస్తాయో రావో తెలియదు, కానీ 31 జిల్లాలల్లా కవితల వాన కురుసులు మాత్రం బరాబర్. మా కవుల మనసులల్లా తెలంగాణ జాగృతి ఇప్పుడు కూడా బరాబర్. లెక్కకొస్తే 9 నెలల నిడతనే బిడ్డ ఉంటుంది, కానీ తెలంగాణ తల్లికి పురిటి నొప్పులు లేకుండానే పుట్టిన బిడ్డ మన తెలంగాణ జాగృతి. ఇంత చక్కని కవితల పండుగ పెట్టినందుకు కవితకు సలాం చేస్తా, బంగారు తెలంగాణ చేసినందుకు గులాం అయితా. థ్యాంక్ యూ వేణుభాయ్. మరొకసారి కవిమిత్రులు సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ బతుకమ్మ త్యోహారం సే సుసంస్కృతి కా అర్జన్ సంబంధన్ ఔర్ సశక్త లోక గీతో సే హై గౌరవశాలీ పరంపరాఓ కా మంథన్. ఇస్మే అభీ జానకారి హై కి ప్రత్యేక్ బాలక్ కో శిక్షా అనివార్య అభియాన్ ఔర్ సాక్షరతా ప్రచార ప్రసార కా సఫల. సోచే సమ్జే భారత్ కే సైనికో పర్ హమలా కర్ దియా, 125 కరోడ్ జనతా కే హృదయ మే తుఫాన్ పైదా కర్ దియా. बिना सोचे समझे भारत के सैनिकों पर हमला कर दिया. जरा सोचो आतंकवादियों, शेर पलट जाएगा तो तुम्हारा क्या हाल होगा. शेर को देखकर तुम्हारा कलेजा कांप जाएगा. इतना जुल्म मत करो आतंकवादियों, हमें शांत रहने दो वरना जलाकर राख कर देंगे तुमको तुम्हारे आतंकवाद को. किसी का बेटा, पति, भाई, पापा, मामा आज छोड़ चला देश को. आतंकवाद को बढ़ावा मत दो, ये संदेश दे गया हम सबको. कल तक हम पड़ोसी देश के आतंकवादियों से सामना करते रहेंगे. जरा सोचो देशवासियों, कब तक हमारे नौजवान इस तरह मरते रहेंगे. आज सारे विश्व में आतंकवादी दबा मचा रहे हैं. दिन में चैन नहीं, रात में नींद नहीं, डरते हुए इंसान जी रहे हैं. आज हम शपथ खाते हैं तुम्हारा ये बलिदान कभी व्यर्थ नहीं जाएगा. देश की रक्षा करने के लिए हर एक हिंदुस्तानी सीना तान के आगे आएगा. देश के लिए तो सुख संतोषाल तो संतसिंचे प्रजलु सकल सकल धन आशुल तो तूलतुंगे प्रांतम यदि कानी ही नारु కరువు నక్కసి కొనుల చిక్కి అసలై బాసింది
నేను ఇన్నాళ్ళు ప్రార్థించి గలవు అనాది పాలకులు ఉన్న జ్ఞానం ఏమైంది? ఊరికి ఒక ఊర చెరువు, ఇంటికి ఒక నీల మామి, ఊరి చుట్టూ గుండలు గుండలుగా వెసిలేవి. గజం గొప్ప గొడ్డం బాగులు వేసి కరెంట్ కోసం కనకాయ కాసేలా ఎదురు చూసి పెట్టిన పెట్టుబడి వెళ్ళలేక పంట పెట్టుబడి కాక అప్పులు ముప్పలై ఆత్మహత్యలు శరణిమంటూ పుణ్యాలు ఆగిపోయినాయి. పాలకులు వేసే భాషలు రైతులకు నిలబెడతాయా? భవిష్యత్తు తరాల బాగు కోసం చెరువులు ఉద్ధరించబడతాయా? రామారే అభివృద్ధికి పట్టుబొమ్మలన్న గాంధీజీ కలలు, బంగారు తెలంగాణ సాధించాలన్న చంద్రన్న ప్రణాళికలు, సాగరం కావాలన్న బంగారు తలుపులు, చెదిరిపోతున్న పీదావారి చిలుకులు. అభివృద్ధి దీక్షలు అనువైన లక్ష్యం, అదే పట్టుదల, అదే ధైర్యం. కనుక పేదవానికి మెరుగు చేరాలనే ఆకాంక్షలను చర్యలు చేస్తూ గ్రామ సరక్షణకై పాటుపడుతున్న తెలంగాణ కృషివాడు, పుష్కరకాల ఉద్యమ యోధుడు, తెలంగాణ జాతిపిత ముద్దు బిడ్డ చంద్రన్నకు అర్పిస్తూ. ఉద్యమాలు సునామీలై సృష్టించాయి, త్యాగాలు ఆత్మ బలిదానాలు అగ్ని పర్వలై ప్రవహిస్తున్న 60 ఏళ్ళ కళలు పట్టం కట్టాయి. ఎత్తిన చెయ్యి, పట్టిన మట్టి, బిగించిన పిరికిడి, తాటికల్లు కిక్కు, జీతం చేస్తే వస్తుంది శాలరీ చెక్కు. తాగినోడికి తెలుస్తుంది తాటికల్లు కిక్కు, జీతం చేస్తే వస్తుంది శాలరీ చెక్కు. మాట్లాడితే తెలుస్తుంది తెలుగు భాష గమ్మత్తు. మన భాషలో తేనె చుక్కల్లో ఉన్న తీయదనం, తేనె చుక్కలో ఉన్న తీయదనం, తేను తోకలో ఉన్న పదునుదనం, మన మాటలో ఉన్న చిలాకీతనం, మన భాషలో ఉన్న అమ్మతనం, మన యాసలో ఉన్న కమ్మదనం, ఇదే తెలంగాణ భాష గొప్పతనం. థ్యాంక్ యూ. పోగులు పోగులుగా పెనవేసుకుపోయిన పోగు బంధాలను కొంగులుగా పేని అతివల ఆత్మగౌరవాన్ని అందంగా మలిచిన నేతన్నల మగ్గంగుంట మా ఊరు. మా ఊరంటే ఆకాశాన్ని అంటిన తాటివనం నుంచి స్రవిస్తున్న ద్రావణాన్ని గీసి చిటారు కొమ్మన చివరి చిగురును అలవోకగా అందుకొని ఔషధ లేపనం లాంటి మధువు నొసిగిన గౌడన్నల కళ్ళులొట్టి మా ఊరు. మా ఊరంటే ముదురు మొద్దును సైతం నున్నని చెక్కగా చేసి చక్కని నగిశీలు చెక్కి కళాత్మక సౌందర్యాన్ని జోడించి ఇంటి గుమ్మాలకు దూల వాసాలకు అమర్చిన వడ్లన్నల రంపం పొట్టు తమ్మా ఊరు. మా ఊరంటే బంగారు కడ్డీలను కరిగించి మా ఊరంటే పెరిగిన గడ్డాలను తలలను కొరికి సరికొత్త రూపునందించి మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని మహోన్నతంగా తీర్చిదిద్ది అందరి బతుకులను మంగళ. వారికి ఈ కార్యక్రమం విశాలిని రెడ్డి గారు ఇచ్చేశారు, వారికి సాదర ఆహ్వానం. అలాగే తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా ఘోషిక నరసింహస్వామి గారిని ఆహ్వానం. జయ జాగృతి మహానుభవుడు రూపం మణిదీపం. జయ జాగృతి. తక్క మనసు నుంచి జాలువారి నా జాగృతి అంతరంగ వారి నా జాగృతి అంతరంగ బలం నుంచి బతుకమ్మల మన సంస్కృతి జాతికి జయకేతనము అభివృద్ధికి సంకేతము, జాగృతి. మహిళలకిది మణి దీపం యువ జాగృతి, ఘన జాగృతి జై జాగృతి. జాగృతి
మహిళతో సిద్ధంగా ఉండాలి. అందరూ కూడా ఉండాలి. నిజామాబాద్ కవి బృందం ఫోటోగ్రాఫ్ మ్యాగజైన్లో ప్రింట్ అవుతుంది గ్రూప్ ఫోటో. కవి సమ్మేళనం అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. హ్యాపీగా భోజనాలు చేసి వెళ్ళాలి. తర్వాత మీ కవిత రికార్డ్ అవుతుంది. మనం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా కవితల్ని పంపుతున్నాం. గంగాధర్ గారు అలాగే పట్టు శ్రీధర్ రాజు గారు సిద్ధంగా ఉండాలి. డాక్టర్ బలాస్ మల్లేష్ గారు, నో ఫోటోగ్రఫీ ప్లీజ్, సెల్ఫ్ ఫోటోగ్రఫీ వద్దండి. రోకటి పోటుల లోకోక్తుల విసురు నా భాష, మంచినీళ్ళ చేదబాయి చలవ ముచ్చట్లు నా భాష, పెండ్లి పేరెంటాన్ల సరసంపు వినసొంపు నా భాష, ఆకలి డొక్కలపై వెన్నుపోటుకు ఎత్తిన పిడికిలి నా భాష, ఆకలి డొక్కలపై వెన్నుపోటుకు ఎత్తిన పిడికిలి నా భాష. ఒక్క సూరు కింద మూడు పిడీలను పెంచిన పల్లెతల్లి నా భాష. ఎదుటివాడు ఎంత టోడు గాని ఒక్క మాటతో వాడిని పడగొడతాడు, వాడి కుట్ర కుతంత్రాల్ని చెడగొడతాడు. ఎగిరెగిరి ఎదుటోడు తొడగొడతాడు, తనేమో మాట విసిరివాణ్ణి కింద పడగొడతాడు. ఎదుటోడు ఎగిరెగిరి తొడగొడతాడు, తనేమో మాట విసిరి వాణ్ణి కింద పడగొడతాడు. ఓ కేసీఆర్, నీ మాటల్లో నేర్పుంది, నీ చేతల్లో కూర్పుంది, నీకు సలాము. విజయం అన్నదే నీకు గులాము. తంతేనే లేవనోడు గోకితే లేస్తాడా అని ప్రశ్నిస్తూ నీ వాక్పటిమతో లోకాన్నే మేల్కొల్పావయ్యా. ఎల్లారెడ్డిల చెల్లని పైసా కామారెడ్డిల చెల్లుతుందా అని నిలదీస్తూ నీ మాటని దేశమంతా చెల్లుబాటు చేశావయ్యా. దున్నపోతుకు సున్నమేస్తే ఆవైతుందా ఎక్కడ. దేవుడు సొంత ఊరు నా ఊరు, ఎటు చూసినా వరాలిచ్చే దేవుళ్ళే. ఊర్లోకి అడుగు పెట్టగానే ఆ అర్ధనారీశ్వరులు అల్లుకొని ఉన్న వేప రాగి చెట్ల రూపంలో ఎదురై చల్లటి గాలితో నన్ను పలకరించారు, ఆశీర్వదించారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వరుణదేవుడు ఊటబావిలో ఒదిగిపోయి చల్లటి నీటితో నన్ను ఆశీర్వదించిండు. ఆకలితో ఉన్నానని ఎట్లా తెలుసుకున్నాడో ఆ వాయుదేవుడు తేనెటీగల రూపంలో నా కోసం బొవ్వను పుట్టిస్తూ అక్షింతలతో ఆశీర్వదించిండు. కిరాణకొట్టు సాహేబ్ రూపంలో షాదుల్లా బాబా ఎట్లా తెలుసుకుండో అప్పు అడగలేకనే నిలుగుతుంటే పప్పు ఉప్పు పొట్లం గట్టి నన్ను ఆశీర్వదించిండు. ఇంటికి వెళ్తే చాలు కడుపు నిండా అన్నం పెట్టి మనసు నిండా మాట్లాడి పెద్దమ్మ గౌరమ్మ రూపంలో ఆ మాతన్నపూర్ణ ఆశీర్వదించింది. ఒకటా రెండా ఎండ్ల చూసినా ఆ దేవుళ్ళే ఉన్నారు నా తెలంగాణ ప్రతి పల్లెటూరులో వారు. ప్రతి పులు ఎందు ఉన్మాదుల కృత్యాలకు
ఆశయాలకు దగ్గమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడకాలను ఎంతో ఆ చల్లని ఆకాశంలో కాదరాని పాత్ర కృతిలో ఎదురుగుండా కూర్చుంటే మౌలికంగా కవిని నేను కూడా ఒక చిన్న కవిత్వం వినిపించాను. ఒక సాహిత్య ప్రేమికుడు అమృత హృదయుడి కూతురు ఆమెకే కవిత అని పేరు పెట్టాక వైస్ ఛాన్సలర్ పదవి 3 ఏళ్ళు కవి యావజ్జీవితం కనుక కవిత. వారు అడిగారు కాస్త మాకు అర్థమయ్యే అందరు కవులు 120 మంది మనకు అర్థమయ్యే మన భాషలో రాసినరు. అట్లాగే వీళ్ళు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ జరిగేది, ఏడాదికి ఒక్కసారి నుమాయిష్ జరిగేది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక వాషింగ్ మిషన్, డిష్ వాషర్, మైక్రోవేవ్, గ్రైండర్, ఎల్సిడి, ఎల్ఈడి, ల్యాప్టాప్, డెస్క్టాప్, వస్తువులు 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 వస్తువులే ఉండేవి. కొనుక్కోవడానికి జేబులో పైసలు లేక ఒక లాయిలప్ప ఒక టిక్ టిక్ యంత్రం కొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. టిక్ 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 చప్పుడు విని మా బస్తీలో అర్థమయ్యేది సత్యనారాయణ నుమాష్కు వహించినాడని. గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, నిజామాబాద్కి ఈ తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వారు హాజరవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా స్థానిక మేయర్ గారు ఆకుల సుజాత గారు, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గారు గంగారెడ్డి గారు, అట్లానే కాంచనపల్లి సార్, వారు కూడా కవి. అదేవిధంగా ఈ మొత్తం కవి సమ్మేళనానికి సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి బాధ్యులు వారు, అట్లానే మా అలీంబాయి గారు ఉన్నారు, మా అవంతి నిజామాబాద్ జాగృతి అధ్యక్షులు ఘనపరం దేవేందర్ గారు, వారు జాగృతి తెలంగాణ హరిద ఇంకా చాలా చాలా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని మా నిజామాబాద్లో ఏదైనా సరే మా ఘనపురం దేవేందర్ గారు ఉంటేనే ఆ మైకుకు సభకు అందమని నాకు అనిపిస్తుంది వారికి. అట్లానే మా తమ్ముడు జైపాల్ గారు ఉన్నారు, అట్లానే మన విఠలరావు మన ఆర్య గారు నిజామాబాద్ జిల్లా జాగృతి సాహిత్య విభాగానికి సంబంధించి అధ్యక్షులు, వేదిక మీద మా అపర్ణ ఉంది సోదరి నరాల సుధాకర్ గారు ఉన్నారు, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్స్ మా నవనీత మేడం గారు, ఇంకా వేదిక ముందున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కవిమిత్రులందరికీ కూడా. తెలంగాణ జాగృతి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేయవచ్చో అన్నిటినీ కూడా వెతుకుతూ చేస్తూ ముందుకెళ్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అస్తిత్వ ప్రకటన ఒక ఎత్తు అయితే అభివృద్ధిలో భాగం పంచుకోవడం ఇంకొక ఎత్తు అని, ఒక పక్క అభివృద్ధిలో భాగం పంచుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రాక్టికల్గా తెలంగాణ యువతీ యువకులకు పనికొచ్చేటటువంటి కార్యక్రమాలతో పాటు అస్తిత్వ ప్రకటన కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భం. అయితే గత 3 సంవత్సరాలుగా కూడా తెలంగాణ జాగృతిలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, కవి సమ్మేళనాలు అక్కడ ఇక్కడ అడపాదడప నిర్వహిస్తున్నప్పటికీ ఒక లోటులాగా నాకు అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కాళోజీ నారాయణరావు గారి పేరు మీద అన్ని జిల్లాల్లో కూడా కవి సమ్మేళనాలు నిర్వహించడం, కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి తెలంగాణ 10 జిల్లాలు ఇవాళ 31 జిల్లాలు అయిన తర్వాత మరి అన్ని 31 జిల్లా కేంద్రాలను టచ్ చేస్తూ ఒక కార్యక్రమం అన్నది ఎవరు కూడా ఏ సాహిత్య సంస్థ కూడా చేయలేదు ఇంతవరకు. కాబట్టి ఆ బాధ్యతను తప్పకుండా మనం నెత్తి మీద వేసుకోవాలి. దానికి కాళోజీ గారి పుట్టినరోజే కరెక్ట్ అని అనిపించింది. కాళోజీ గారి జన్మదినం 9 సెప్టెంబర్, అందుకే దాదాపుగా 9 ఆగస్టు నుంచే మరి 31 జిల్లాల్లో కూడా కాళోజీ యాదిలో కవితాంజలి అనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు కదులుతూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా 100కు పైగా ఎక్కడైనా కూడా కవులు పాల్గొంటూ మరి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి ఒక పెద్దవారు ఢిల్లీలో కలిస్తే ఈ మాట నేను చెప్పడం జరిగింది. 31 జిల్లాల్లో మేమందరినీ కూడా కవులని ఇలా సమీకృతం చేసి ఒక మంచి యాంథాలజీ అంటే కవుల కవితల యొక్క సంచికను వేయాలనుకుంటున్నాం.
సంచికన సంపుటి అంటారు కదా, సంకలనం వేయాలనుకుంటున్నాం అని అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. నిజంగా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఇంతమంది కవులు ఉన్నారా అని అడిగితే అప్పుడెప్పుడో మాకు సురవరం ప్రతాపరెడ్డి గారు తొవ చూపెట్టినరు, ఆనాటి నుండి మేము అదే తొవలో పయనిస్తున్నాం, మా కవులు ఎక్కడున్నా వెతుక్కొని దగ్గరికి వెళ్ళి వాళ్ళని కదిలిచ్చి మీరు కవిత రాయాలే లేకపోతే రాసిన కవిత ఇయ్యాలే అని చెప్పి ఆ మాట మన తెలంగాణ యువతి యువకుల వరకు చేరే వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి కాళోజీయే ఎందుకు, అసలు కాళోజీ అప్పుడు కాళోజీ జన్మదినం సందర్భంగానే ఎందుకు ఈ కవితాంజలి చేయాలని కూడా మా ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో చర్చ జరిగింది. జరిగినప్పుడు ఒకటే అనుకున్నాం, తెలంగాణ మనుషులు ఎట్లా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు, నిక్కచ్చిగా అనుకున్నది అనుకున్నట్టుగా చెప్తారు. మరి ఇవన్నీ కాళోజీయే కదా, చాలా నిరాడంబరంగా ఉంటారు, నిజాయితీగా ఉన్నాడు జీవితకాలం, అనుకున్నది అనుకున్నట్టు నిక్కచ్చిగా చెప్తూ పోయినాడు తన కవితల ద్వారా. మరి తెలంగాణ అస్తిత్వానికి నిలువుటద్దం లాంటి కాళోజీ పుట్టినరోజు నాడే మరి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మళ్ళా ఒకసారి మన యువతరానికి తెలంగాణ అసలు స్వరూపాన్ని పరిచయం చేయాలన్న ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాదాపుగా ప్రపంచంలో ఎక్కడా లేనంతమంది కవుల కవితలతోని ఒక సంకలనం వేయగలుగుతామన్న విశ్వాసం ఇవాళ మాకు వచ్చింది. మరి ఇది ఎందుకు అవసరం అని కూడా మేము ప్రశ్నించుకున్నాం. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ ఎందుకు అవసరం, చాలామంది నన్ను అడిగేవాళ్ళు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఏదన్నా చేయండి, ఇంకా బతుకమ్మలు ఎందుకు, ఇంకా బతుకమ్మ సీడీలు ఎందుకు, ఇంకా కవి సమ్మేళనాలు ఎందుకు, ఇంకా కాళోజీ దాశరథుల స్మరణ ఎందుకు, చాలామంది అడుగుతారు, రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. వారికి ఒకటే చెప్పిన నేను, ఆనాడు వాళ్ళిచ్చిన స్ఫూర్తి ఆ ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళను కదిలించింది, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అయ్యింది, ఇవాళ మనమిచ్చే స్ఫూర్తి యువతీ యువకుల్ని కదిలించాలి, బంగారు తెలంగాణ నిర్మాణం అవ్వాలి. ఆ ఆలోచనతోనే మరి మొత్తం 31 జిల్లాల్లో కూడా ఈ యొక్క కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ నేను మొదటి కవి సమ్మేళనం నేను పాల్గొంటా ఉన్నది, మా బాధ్యులంతా కూడా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు ఒక సూచన చేయాలనిపిస్తున్నది మా తెలంగాణ జాగృతి బాధ్యులకు, దీన్ని మీరు రెండుగా డివైడ్ చేసుకోండి. ఎవరైతే ఇదివరకు కవితలు వినిపించలేదో, వారికి సంబంధించినటువంటి ఏ వర్క్స్ కూడా పబ్లిష్ కాలేదో, వాళ్ళని సపరేట్ చేయండి. సీనియర్ కవులది పబ్లిష్ అయినటువంటి వర్క్స్ ఉన్నటువంటి వాళ్ళది, ఆల్రెడీ గుర్తింపు ఉన్నటువంటి కవులది సపరేట్గా మీరు ఒక కార్యక్రమం చేయండి. యువమిత్రుల్ని బాలకవుల్ని కూడా ఇవాళ చూడడం జరిగింది, వాళ్ళని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కాళోజీ యాదిలో చేసేటటువంటి కవితాంజలిలో మన తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ కవులందరినీ కూడా వారిని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది కాబట్టి దాన్ని దయచేసి ఆ సన్నటి సున్నితమైనటువంటి రేఖను పాటించవలసిందిగా మా బాధ్యులందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. ఒక సీరియస్నెస్ ఉండాలి, కాళోజీ యాదిలో చేసే కవితాంజలి అంటే ఒక సీరియస్నెస్తోని ఇవాళ మనం ఇచ్చేటటువంటి కవితలు ముందు తరానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలి కాబట్టి ఆ ప్రయత్నాన్ని మరింత ఆలోచించి చేయవలసిందిగా జాగృతి బాధ్యులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. మరి దీంతోపాటు మనందరికి కూడా తెలుసు, తెలంగాణలో ఇవాళ వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు సాహిత్య అకాడమీని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక ముందు ఇదివరకు ఉండేటటువంటి అకాడమీస్ ఏవైతే పనిచేయకుండా పోయినాయో వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తూ ఉన్నాం. తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ పదకోశం, తెలంగాణ నిఘంటువు కూడా మరి నిర్మాణంలో ఉన్నది. ఇదివరకు ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా సాహిత్య రంగంలో చేయడానికి మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. ఆ కృషిలో భాగంగానే మరి నవంబర్లో ప్రపంచ తెలుగు మహాసభల్ని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి అక్టోబర్లో ప్రపంచ తెలుగు మహాసభల్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. కనీ విని ఎరుగని రీతిలో హైదరాబాద్ నగరంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి జిల్లాల నుంచి అందరూ కూడా, మన ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి సాహిత్య ప్రియులు కవిమిత్రులు అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానితులే అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడికి కూడా వచ్చి తెలుగు మీద మనకు ఉండేటటువంటి ప్రేమను చాటవలసిందిగా కోరుతూ ఉన్నాను. దాంతోపాటు నిన్న మొన్న పేపర్లలో చదువుతూ ఉంటే బాధాకరంగా అనిపించినటువంటి అంశం, ప్రపంచంలో ఎన్నో భాషలు మరుగున పడిపోయినాయి. మన భారతదేశంలో కూడా వేల సంఖ్యలో భాషలు ఉండే మరుగున పడిపోతూ ఉన్నాయి. ఇంకొక 10 ఏళ్లలో దాదాపు 50-60 భాషలు కనుమరుగైపోతాయని చెప్తా ఉన్నారు. అట్లాంటివి చదువుతూ ఉంటే భయమవుతుంటుంది, తెలుగు ఎక్కడ పోతుందో
ఆ తెలుగులో అందంగా ఉన్నటువంటి మన తెలంగాణ మాండలికం ఎటుపోతుందో అన్నటువంటి ఆలోచన నిజంగా భయమేస్తూ ఉంటుంది. అది కూడా ఒక కారణం పెద్ద ఎత్తున కవి సమ్మేళనాలు పెట్టడానికి. ఎందుకంటే యువమిత్రులను, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ నుడికారంలో ఉన్నటువంటి అందాన్ని వారికి పరిచయం చేయించాలి. తెలుగు భాషకు ఉండేటటువంటి అందాన్ని వారికి పరిచయం చేయించాలి. ఇంగ్లీష్ మనకు అవసరం తప్పదు, ఫుడ్ పెడుతుంది, తిండి పెడుతుంది, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. కానీ తెలుగును మాత్రం మర్చిపోకుండా మన వంతు ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ప్రభుత్వంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఆల్టర్నేట్గా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు, సాహిత్య రంగాన్ని అభిమానించేటటువంటి తెలంగాణ ప్రజలందరం కూడా కలిసి మరి తెలంగాణ నుడికారాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని అంతటికీ కూడా కాళోజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి కాళోజీ గారు పుట్టినరోజు కోసం ఈ నెల రోజులు కూడా 31 జిల్లాల్లో జరిగేటటువంటి కవి సమ్మేళనాలన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కవిమిత్రులందరినీ కూడా కోరుకుంటూ, మరొక్కసారి కాళోజీ మనందరినీ ఆవహించాలని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై. యాదిలో కవితాంజలి అనే కార్యక్రమం మొత్తం 31 జిల్లాల్లో తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈ కవి సమ్మేళనానికి హాజరై మరి ఇందూరు కవులందరి యొక్క కవితలు కూడా వినడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మొత్తం 31 జిల్లాల్లో కూడా ఈ సాహిత్య కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. తెలంగాణలో కాళోజీ గారిని ఈ సమాజం మర్చిపోలేదు. వారి నుంచి స్ఫూర్తి పొందినటువంటి కవులు చెప్పేటటువంటి అంశాలు కూడా రేపటి యువతరానికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇక్కడికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా పాల్గొన్నటువంటి కవిమిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇష్యూ ఉన్నప్పుడు పోలీస్ మరి చేయాల్సినటువంటి సందర్భంలో వారు అరెస్ట్ చేసి ఉండవచ్చు. టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రమే అడ్డుకుంటున్నారు, ప్రజలకు మాత్రం ఎటువంటి మెసేజాలు లేవు. కానీ కేవలం వాళ్ళు చేసినటువంటి అన్ని అక్రమాల పట్ల బయటపెడతామని చెప్పి అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఏదేమి చేసినా ప్రభుత్వం ఏం చేసినా కానీ ఖచ్చితంగా మేము ఈ స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తామని చెప్పేసి నేను మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వాయిస్ వినిపించేటటువంటి హక్కు ఉంటుంది. అటువంటి ప్రాథమిక హక్కు ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ హక్కుని ప్రయోగిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ప్రభుత్వం తన పరంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. తప్పితే దాన్ని ఏదో ప్రభుత్వం భయపడి ఎవరికో ఇటువంటి చర్యలు పాల్పడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. సో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా తమ యొక్క వాయిస్ని ఎవరైనా వినిపించవచ్చు, దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరిస్తుంది. థ్యాంక్ యూ.